పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాలపు సభలో మా జీవితాన్ని మీకు దగ్గర చేసుకోవడానికి మీ కుమారులు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, వాక్యపు లోతుల్లోనికి మేము వెళ్ళుచుండగా అవసరమైన మాటలు మేము మాట్లాడుకోవడానికి సహాయం అనుగ్రహించండి. సమాజంలో నిలబడి మాట్లాడడానికి సిద్ధపడుచుండగా మా యందు మీరే ఉండి మాట్లాడాలి తండ్రి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవును, గ్రహించగల మనసును వారికి అనుగ్రహించండి. విన్న మాటల ప్రకారం మీ మీద వారి జీవితాలు అనుకునే సహాయాన్ని వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. ఈ సాయంకాలం సభలో ఒక్కరోజు గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సహోదరులు కుతూహలం కలుగున్నారు. దేవుడి యొక్క ఏర్పాటును బట్టి, చిత్తాన్ని బట్టి, ఈరోజు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు మనకు దాసించిన కొన్ని సంగతులు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ను కనుమరుగు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఆ బైబిల్ దేవుని యొక్క మాటలు వినడానికి మీరంతా కలిసి కూర్చోవడం ఆనందదాయకం. బైబిల్ దేవుణ్ణి, బైబిల్ను చూసి గజగజ వణుకుపోతున్న ఈ అమాయక ప్రపంచం ఈరోజు తగలబెట్టే స్థాయికి ఈరోజు సమాజంలో ఉన్న ప్రజానికం దిగజారిపోయింది. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఎదురయ్యాయో అట్టి వారికి బెదరక నమ్మకమైన దేవుని మీద నమ్మకంగా అనుకున్న ఒక యువత జనాంగం ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన. విచిత్రం ఏంటంటే పెద్ద మనుషులుగా అన్ని విధాల్లో స్థితి స్థాయిల్లో ఎదిగిన అనేక మంది ప్రజలకు ఈ ప్రాంతాలలో ఉన్న కొన్ని సంవత్సరాలుగా ఈ యువత మాత్రమే దేవుని కొరకు పోరాటం చేస్తుంది. అది నాకు ఎరుక. మరి మిగిలిన వారు ఏమయ్యారు? ఏమయ్యారు? వారి జీవితాల్లో నిమగ్నమయ్యారు. మరి వీరికి మాత్రమే ఎందుకు పట్టింది దేవుని యొక్క ఆవేశం, ఆవేదన? ఎందుకంటే బైబిల్లో వారిని ఆకర్షించిన విధి విధానం అలాంటిది. ఈరోజు మీ ముందు అలాంటి విషయాలు పెడుతున్నాను. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు, ఆయన పుట్టిన తొలి దినాల్లో పుట్టినప్పుడు ఒక సామాన్యుడైన బాలుడు, నజరేతు గ్రామానికి చెందినవాడు, గలలియా మండల ప్రాంతానికి చెందినవాడు, మనలాంటి పల్లె వాతావరణం ఆయనది కూడా. అలాంటి ఆయన ప్రపంచాన్ని కుదిపేసి ప్రసంగాలు చేశాడు. చేయడమే కాదు, ప్రసంగాలులా జీవించాడు. విచిత్రమైన ఒక విషయం చెప్పినా మీకు, ప్రసంగం చేయడం చాలా ఈజీ, ప్రసంగంలా బ్రతకడం చాలా కష్టం. బీ కేర్ఫుల్. ప్రసంగాలు బట్టి పడితే చెప్పొచ్చు, ప్రసంగంలో బ్రతకాలంటే సవాల్ అది. యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని కుదిపేశాడు ప్రసంగాలతో. తన అడుగుజాడల్లో ప్రపంచం మైమరిచిపోయింది. అందుకే ఇప్పటికీ ఆయన ప్రతికి భూమి నుండి పరలోకానికి వెళ్ళిపోయినా ఆయన బోధన విధానం, ఆయన బోధనతో కలిసి సారమై ఒక అక్షర రూపంగా ఉన్న గ్రంథాన్ని చూసి ఈరోజు ప్రజానికి ఆశ్చర్యపోతుంది. ఆయన బ్రతుకున్న తొలినాళ్ళల్లో 30వ వేట బాప్తిసం తీసుకుని పరిపూర్ణమైన ఒక నిండు యవనస్తుడిగా సమాజంలోనికి దేవుని యొక్క ఆవేశంతో సమాజంలోకి వచ్చాడు. ఆయనతో సమకాలీన బ్రతికిన యువకులు వారు వారి పనుల్లో నిమగ్నమైపోయారు. ఆయనతో పాటు నజరేత గ్రామంలో బ్రతికిన మిగిలిన పిల్లలు తల్లిదండ్రుల చాటున నెమ్మదిగా బ్రతికేశారు. ఆయన మాత్రం అలా బ్రతకలేదు. నన్ను పుట్టించిన వాడు కూడున్నాడు, ఆ పని మీద నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఆ పనిని జరిగించడానికే అహర్నిశలు నేను కష్టపడాలి, నేను బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింపచేయాలి,
మార్గం అనేది పరలోకానికి అని, ఈ మార్గాలన్నీ మట్టి లోకానికి అని, మనిషికి కనబడుతున్న ఈ మాయల ప్రపంచం ఒకరోజు మట్టిలో కలిసిపోవాలని, మోసపోతున్న ఈ ప్రపంచాన్ని వెన్నుతిట్టి వెలిగించడానికి కథరంగంలోనికి అడుగులు వేశాడు యేసుక్రీస్తు. పరమ నుండి భూమికి దిగి వచ్చిన ఈ మహనీయుడు దేవసుతుడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలన్నీ నువ్వు ఇప్పటివరకు అన్నయ్య చెప్పాడు కదా, ప్రకృతిని స్తంభింపజేయడం, శిష్యులు మనసులను రేకెత్తించడం. శిష్యులంటే సరి అయిన డెఫినేషన్ ఏంటి బైబిల్లో? క్రైస్తవులు. ఆదిలో క్రైస్తవులను శిష్యులు అని నామకరణం చేశారు. ఆదిలో క్రైస్తవులను పరిశుద్ధులు అని పిలిచారు. 12 మంది శిష్యులకు భుజాల మీద ఈ బాధ్యత పెట్టి సర్వలోకానికి వెళుతున్నప్పుడు ఆయన వాడిన పదజాలం కూడా ఇదే, ఇదిగో అనేక మందిని నాకు శిష్యులనుగా చేయండి. శిష్యులు ఈక్వల్ టు క్రైస్తవులు. ఆ శిష్యులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు వ్యక్తిగతంగా వారికి చూటిగా వారి హృదయంతో మాట్లాడు. కొండ మీద ప్రసంగంలో, అదే కొండ మీద ప్రసంగంలో ప్రపంచాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. బైబిల్ ఎంత గొప్పదంటే సమాజానికి విలువలు నేర్పించింది, విలువ అన్న దానికి వాల్యుయేషన్ తూకం ఇచ్చింది బైబిల్ మాత్రమే. అల్లాహ్ రుద్దుకోవడం నేర్చుకున్నది నీతిలో, బైబిల్ చూసే సమాజం నేర్చుకుంది. దీనికి ఆదరడానికి ఎవరో జరిపోరు. మూర్ఖులు గనక బైబిల్ తగలబెడతారు. మేధావి అన్నవాడు ఎవడైనా బైబిల్ ఉన్న సూత్రభావజాలాన్ని అర్థం చేసుకుంటే మోకహల్లేస్తాడు. ఎంబీఏ చదివే స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే అడగండి. ఇత్రో మోజెస్ మామగారు తెలుసు కదా, ఎంబీఏ సిద్ధాంతంలో ఇత్రో చెప్పిన ఆ పట్టిక, ఆ జనాభా లెక్కల పట్టిక ఎలా ఎంపిక చేయాలో మేనేజ్మెంట్ ఆఫ్ ఇత్రో అని ఒక సిద్ధాంతమే ఎంబీఏలోకి డైరెక్ట్ చేసుకున్నారు. ఎక్కడది ఇది? ఇట్స్ ఎ బైబుల్. మేనేజ్మెంట్ ఆఫ్ ఇత్రో అది లేకపోతే గుండె గించుకుంటాను నేను. అది ఎంబీఏలో లేకపోతే ఎక్కడిది వాల్యూ? బైబిల్లో. గణితాన్ని బట్టి మనిషిని మేనేజ్మెంట్ అంటే మనుషుల్ని ఎలా సమపాలనలో నడిపించాలో, మనుషుల మీద నాయకత్వం ఎలా చేయాలో, విలువల్లో ఎలా నడిపించాలో నేర్పించి అడుగులు వేయించినది బైబిల్. అది బైబిల్ అంటే. సమాజానికి నీతి విలువలు తెలియలేనప్పుడు రాజ్యాంగం అనే పదాన్ని వాడి, ఆర్టికల్ నిబంధన అన్న పదాన్ని తగిలించి సమాజాన్ని లక్షల మందిని ఒక్క తాటి మీద నడిపించిన భావజాలం బైబుల్. అదే ఇజ్ మోజెస్ లా అన్నారు దాన్ని. అలానే కాపీ కొట్టే అందరూ మిగిలిన లా రాసుకోవడం మొదలు పెట్టారు. అది బ్రిటిష్ లా, అమెరికాలా, ఎథెన్స్, గ్రీక్, ఏదైనా ఆ సారాంశపు కలయికే ఇండియన్ లా. భారతదేశానికి రాజ్యాంగాన్ని అలా దిగుమతి చేశారు. పౌరులు ఎక్కడవే? బ్రిటిష్ వాళ్ళవి. సమపాలన వాక్ స్వాతంత్రం ఎక్కడది? అమెరికాది. ఇవన్నీ ఎక్కడది? అమెరికాకి ఎక్కడది? బ్రిటిష్కి ఎక్కడది? బైబిల్లోనిది. అలాంటి బైబిల్ విలువ తెలియని ఈ గజకర్ణ గోకర్ణ గళ్ళందరూ ఈరోజు తగలబెడుతున్నారండి. ఏం తెలుసు ఈ మూర్ఖ ప్రపంచానికి? భయం వేస్తుందా? ఏంది బైబిల్ చూస్తే భయం వేస్తుందా? భయం వేసి తగలబెడుతున్నారండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇది అర్థమైన వాడికి జీవితాలు వెలిగింపబడతాయి. సామాన్యుని మొదలుకొని సామంతుడి వరకు, సామాన్య ప్రజానికి మొదలుకొని శాస్త్రవేత్త వరకు, ఈ వీధుల్లో తిరుగుతున్న మనుషులు మొదలుకొని అంతరిక్షంలో తిరుగుతున్న మనుషుల వరకు అందరూ బైబిల్ ఉన్న జ్ఞానపు వాక్కులకు తలదించాల్సినదే. ఇది పొగరుతో చెబుతున్న మాట కాదు, దేవుని ఉనికితో చెబుతున్న మాట. నమ్మాలి ప్రపంచం, బైబిల్ నమ్మాలి. ఈ ఊరికి కొంచెం మూర్ఖ స్వభావం ఎక్కువని గత కాలం నుండి వింటున్నాం. ఉంటే ఎన్ని రోజులు వినాల్సిందే ఎవరైనా బైబిల్ దగ్గర, కూర్చోవలసిందే ఎవరైనా బైబిల్ దగ్గర? కాదన్నాడు. నువ్వు ఎవడో అయ్యా, భయం అయితే చదవడం మానే, భయం అయితే చూడడం మానే, భయం అయితే ముడుచుకుని తలుపులు వేసుకుని లోపల కూర్చో. బైబిల్ మాటలు వినబడితే చాలు, బైబిల్ వాక్కులు వినబడితే చాలు,
అంగారక అంగారైపోతున్నారండి. చీకట్లో లైట్ పడితే కదిలిపోయే కొమ్మరు పురుగులు లాగా. ఎందుకో ఎందుకు అలసడే, చీకట్లో ఉన్నావా, వెలుగును చూడలేవా, చూడి రోజు వెలుగును చూపిస్తా. అది క్రీస్తు శకం మొదటి శతాబ్దం. మహనీయుడు బాప్తిసం తీసుకొని పల్లె గ్రామాల నుండి పట్టణ గ్రామాల్లో గడుగులు వేసి కొండ మీద కూర్చుని ప్రపంచానికి జ్ఞానపు వాక్కులు చెప్పడం ప్రారంభించాడు. ఆ కొండ మీద ప్రసంగానికే మహాత్ముడు గాంధీ ఫిదా అయిపోయాడు. తెలుసా ఇది ఇండియన్ హిస్టరీ. ఆ కొండ మీద ప్రసంగానికే స్వతంత్రమన్న భావజాలం మనుషుల్ని ప్రేమతో ఎలా జయించాలి, సాత్వికులుగా ఉంటే విలువల భవిష్యత్తులో ఎలా ఎదుర్కొంటారో కొండ మీద ప్రసంగాన్ని చూసే గాంధీ మహాత్ముడు సలాం చేశాడు యేసుక్రీస్తుకి. ఆయన డాక్యుమెంటరీ రాసుకుంటున్నప్పుడు, ఆయన పర్సనల్ బుక్ రాస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా, కొండ మీద ప్రసంగం అంటే నాకు పిచ్చి అన్నాడు. ఎవరు? గాంధీ. ఆయనే ఒప్పుకున్నా, నువ్వే అంత ఒప్పుకోకపోతే. మనకు స్వతంత్రాన్ని ఇచ్చిన ఆయనే ఒప్పుకున్నాడు. ఏమన్నాడు తెలుసు, ఆయన మాట్లాడుతూ, ప్లీజ్ మై డియర్ బ్రదర్స్, మీకు విషయం చెప్పనా, బ్రిటిష్ వాళ్ళు అన్నాడు, ఇదిగో మీకు మాకు మధ్య గొడవలు జరగకుండా ఉండాలి అంటే ఒకే ఒక ప్రసంగం చాలయ్యా, అది యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం అన్నాడు. ఎవరు? గాంధీ గారు. ప్రపంచం మధ్య గొడవలు లేకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు యొక్క ప్రసంగం ఒక్కటి చాలు, అది కొండ మీద ప్రసంగం అన్నాడండి. అలాంటి కొండ మీద ప్రసంగంలో ఆయన కూర్చుని బోధ చేస్తున్నప్పుడు ఆలోచింపజేసి ఒక మాట అన్నాడు, అది నీ జీవితంలో నువ్వు అన్వయించుకుని నమ్మగలిగితే రేపటి నుండి నీ లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది. నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి, వినిపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం, మమ్మును శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఏమంటున్నాడు? 13వ వచనం చాలా ఇంపార్టెంట్ మనకి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి. ఒక విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటే క్రైస్తవులకు పర్సనల్గా చెబుతున్నాడు ఈ మాట. దుష్టుని నుండి అన్న మాటకి ఫుట్ నోట్ వేశాడు చూడండి. కీడు నుండి మమ్మల్ని శోధనలోనికి తేక, కీడులోనికి తేక, దుష్టుని యొక్క కీడులోనికి తేక మమ్మల్ని తప్పించు ప్రభువా అని ఎవరికి ప్రార్థన చేయబట్టినాడు? పరలోకమందున మా తండ్రికి. ఇంకా కంటిన్యూషన్ చేయనదండి అదే మాట, దుష్టుల్లో నుండి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మేము క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. 13వ వచనం చివరి మాట తప్పించుము అంటున్నాడు చూడండి. తప్పించుము అన్న పదానికి ఫుట్ నోట్ చూడండి ఒకసారి. రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి. కొండ మీద ప్రసంగంలో గీటురాయిలా చెబుతున్నాడు శిలాశాసనం. ఏమన్నా తెలుసా తండ్రి, నీ ప్రజలుగా నీ ప్రజానికంగా నేను నమ్ముకున్న భూమి మీద బతుకుతున్న మాకు ఇదిగోనయ్యా మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాం, దుష్టుడు కీడు నుండి మమ్మల్ని తప్పించు. తప్పించు అంటే నువ్వెందుకు తప్పించగలవంటే రాజ్యం నీది, మహిమ నీది, ఘనత నీది, బలము నీదే తండ్రి. భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ ఎవరివి? ఆయనవే, దేవునివి. మీరు నమ్మగలిగితే ఆ రాజ్యాన్ని తెగించి ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నా తెలుసా, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందు మీ తండ్రికి ప్రార్థన చేయడి, అప్పుడు రహస్యమందు చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చిన. అక్కడ ఏమన్నా బ్రాకెట్లు మైనస్ గుర్తులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఏమని చెబుతున్నాడో తెలుసా,
మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపేసుకుని రహస్యమందు ప్రార్థన చేయండి. పరలోకమందున్న తండ్రి వెంటాడు. అది ఏదైనా ప్రార్థన చేసే అలవాటు ఉండదండి మనకి. భోజనం పెడుతున్నప్పుడు ఎప్పుడు తినేద్దామా అనుకుంటాం, ప్రార్థన చేస్తామా? చెయ్యం. సిగ్న అయితే ముందే ప్రార్థన, షార్ట్ పీరియడ్ ప్రార్థనలు ఉంటాయి మనకి, మొక్కుంటాయి. నంబర్ ఉంటే లాంగ్ లాంగ్ ఎగువ ప్రేయర్ ఉంటుంది. ప్రార్థనలు ఎక్కడ చేస్తాయంటే, ఒకవేళ ప్రార్థన ఎక్కువ చేస్తే కనీసం ఒక 2 నిమిషాలకు మోకాళ్ళు లేసాం అనుకోండి, 2 గంటలన్న ఫీలింగ్ మనకు వచ్చింది చాలు, నువ్వు ఎక్కువ చేస్తూ లేసుకోలేసుకోలేసు. పొరపాటున ఉదయం ప్రార్థన చేయడానికి ఎవరో ఒక ప్రసంగం చేత మనం రేకెత్తింపబడి ఉదయం లేచి ప్రార్థన చేసామనుకోండి, ప్రార్థన చేస్తాం తెలియదు, పడుకున్నాం తెలియదు. ప్రార్థన అంటే క్రైస్తవ్యానికి తెలుసా? తెలియదు. ప్రార్థన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మొర మొర పెట్టడం. ఇంకొక పద్ధతి చెప్పనా, దేవునితో మాట్లాడడం. సర్వోన్నతులైన దేవునితో మాట్లాడుతున్నావు అంటే ఎట్లుండాలయ్యా? అసలు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. రహస్యమందు దేవునికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక మాట గ్యారంటీ ఇచ్చేసాడు యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో, నువ్వు అడుగు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అది ఏదైనా, ఇది అది ఇది మాత్రమే అడగాలి, అది మాత్రం తండ్రి దగ్గర ఇది అడగొద్దనే రూల్స్ ఉంటాయా చెప్పండి? ప్రార్థన చేయకూడదని నేర్పించారండి మనకి. ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థన లేని జీవితం మోకాలు లేని జీవితం లాంటిది. ప్రార్థన లేని జీవితం జయ జీవితం కాదది. ప్రార్థన అంటే చిన్న అంచనేస్తుంది క్రైస్తవ్యం. ప్రార్థన తంటే నీ తండ్రితో సంభాషణ, తండ్రి అంటే దగ్గర ఉన్నాడేమో, సైన్యములకు అధిపతి యెహోవాతో మాట్లాడుతున్నావు. సర్వలోకాన్ని నడిపిస్తూ కనుసైగుతో పరిపాలిస్తున్న ఆయనతో నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశం ఉందంటే ప్రార్థనయ్యా. అలాంటి ప్రార్థనలు అని చెబుతున్నాడు. మీకు ఏమి జరిగినా, జరగబోయేది ఏమన్నా, మీ ముందు రాబోతున్నా, భయపడకండి, కీడులోనికి వెళ్లకుండా తప్పించమని ఆ బలవంతుడైన దేవునికి మీరు రిక్వెస్ట్ పెట్టండి. ఎందుకంటే రాజ్యం ఆయనది, బలమైనది. రాజ్యం బలము ఆయనది అయినప్పుడు ఎవరండి మన మీదకి వచ్చేది? వస్తున్నట్టుగా కనబడతాయి ఆపదలు ఎలా ఉంటాయి చెప్పనా? బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది బైబుల్లో. నువ్వు దేవుడు నమ్ముతున్నప్పుడు అన్ని కష్టాల్లా కనబడతాయి, నిజానికి కష్టాలు కావు. ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని కష్టాల్లా, జీవితం క్రైస్తవ జీవితంలోకి వెళ్తున్నప్పుడు అన్ని కష్టాల్లానే ఉంటాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు జర్నీ చేసి చూడు, అవి కష్టాలు కావు. భక్తి కలిగిన మాటలు మీరు వినగలిగితే విస్తరించి మాట్లాడతాను. ఒకరోజు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు కష్టాలమైన అయిపోయారండి. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. కష్టాలంటే చూశారు, సమాధులు నిర్మించారు, కష్టాలు అరిగిపోయారు. పిల్లలు కష్టాలే, పుత్రులు కష్టాలు, పితరుల కష్టాలు, అందరి కష్టాల జీవితంలోనే నాశనం అయిపోయారు. కొంతమంది ఐగుప్తులోనే చచ్చిపోయారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు నమ్ముకున్న ఈ విశ్వాస జనాంగం, దేవుడు నమ్ముకున్న ఈ ప్రారంభపు ఏర్పాటు చేయబడిన ఈ సంఘం, ఇశ్రాయేలు సంఘం, దేవుని జనాంగం ఎప్పుడైతే నమ్ముకున్న దేవుళ్ళలోకి వచ్చిందో, ఒక్కసారి చూసేసరికి మైళ్ళు మైళ్ళు దూరం విస్తారమైన కొలమానం లేని దృశ్య రూపంలో కనబడుతుంది. ఇసుక తన్నుల ఎడారి చూస్తే అర్థమైపోయింది మా జీవితాలు ఇక్కడే అయిపోయాయి. విచిత్రం ఏంటో తెలుసా? చూస్తే అన్ని కష్టాలు, అడుగేసి నడుగు. ఒక్కసారి దేవుళ్ళలోకి అడుగేసి నడిస్తే నీ వెనకొచ్చింది ఏంటో తెలుసా? ఆ రోజు మేఘ స్తంభం. చూస్తే ఏమర్థమైంది? చూస్తే ఎడారి. ఎవడైనా నడుస్తాడా మనిషి అన్నవాడు? అన్నారు మోసేని. ఏవయ్యా ఈ నీళ్ళు లేని ప్రదేశంలో మమ్మల్ని నడిపిస్తావా? బ్రతకగలవా? తెచ్చుకున్న ఆహారం పోయింది, మాకెవడ ఆహారం పెడతాడన్నారు. నడిచి చూడవయ్యా, ఆకాశం నుండి మన్నా పడుతుంది. నడిచి చూడవయ్యా, పగలు ఎండకు అల్లిపోతున్నావా? భయపడుతున్నావా? మేఘం నీ మీదకి దిగుతుంది. రాత్రి చూసి అరణ్యపు కీకర అరణ్యంలో చూస్తున్నప్పుడు ఈ జంతుజాలాన్ని చూసి భయపడుతున్నావా? అగ్నిస్తంభం నీ మీద ఉంటుంది. కానీ చూస్తే మాత్రం ఎవడు నడవగలడండి అనుకున్నారు. నడిసినోడికి తెలుసు దేవుడు నా అనుకున్నాడని. అది క్రైస్తవ్యం అంటే, అది భక్తి అంటే, అది దేవుడిని అనుభవించడం అంటే, అది దేవుడి కొరకు పాటుపడడం అంటే. అలా నడుస్తూ విశ్వాస జనాంగం నడుస్తున్నప్పుడు ఎన్ని మేలులు చేశాడంటే,
ఆ రోజు మేఘస్తంభాన్ని నిలబెట్టిన వాడే, ఆ రోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడే, ఆ రోజు ఎరుకో జాడ్యాన్ని వదిలించిన వాడే, ఆ రోజు అన్యజాతులైన మిశ్రమ జాతులుగా ఉన్నవారిని, మూర్ఖపు స్వభావం కలిగిన అన్య రాజులందరినీ మట్టి కరిపించిన ఆ సైన్యము కదిపదకు యెహోవాకే ప్రార్థన చేయమని చెబుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇటు ఎర్ర సముద్రానికి పాయలు చేసిన ఆ దేవుడికేనా? ఆయనకే. ఆకాశం నుండి ఆ రోజు మన్నా కురిపించాడు ఆయనకేనా? ఆయనకేనండి. ఆ రోజు బండి నుండి నీళ్ళిచ్చింది ఆయనేనా? ఆయనే. అమ్మో, లక్షల మందిని ఎలా నడిపించాడంటే ఈ ఒంటరి జీవితాన్ని నడిపించలేడా, నడిపిస్తాడు. నమ్మకం లేదు కదండి మనకి, నమ్మమని చెబుతున్నాడు యేసు స్వామి. నమ్మవయ్యా, దేవునితో మాట్లాడు రోజు వెళ్ళి, ప్రార్థన చేసుకెళ్ళి, గదిలోకి వెళ్ళి మీరు నిజంగా ప్రార్థన చేసి చూడండి. నిజంగా మీకు ప్రార్థన చేసే అలవాటు ఉంటే దాని అనుభవం చూడండి. నువ్వు రిక్వెస్ట్ పెట్టు, అప్లికేషన్ పెట్టు, తండ్రి ఇదని పంచుకో ప్రతి విషయం. కొన్ని దినాల్లో నువ్వు చూడు దేవుడు పరిస్థితులతో నీతో మాట్లాడుతుంటాడు. ఆ అనుభవం నువ్వు అనుభవిస్తే కానీ నా మాటల్లో చెప్పలేనది. అది నువ్వు అనుభవించాలి. తండ్రి ఇదయ్యా నా జీవితంలో, ఇది తండ్రి నా జీవితంలో, తండ్రి నాకు ప్రార్థన చేయడం రాదని డోంట్ వెరీ, ఫీల్ అవ్వకు. నీకు ఎలా వస్తే అలా మాట్లాడే దేవునికి చాలా బాగా నచ్చుతావు. నీకు ఎలా వస్తే అలా మాట్లాడు. తండ్రి అంటావా, అబ్బా అంటావా, అయ్యా అంటావా, నాన్నగారు అంటావా, ఏదంటావా అను, దేవుడి గారు అంటావా అను, ఏదో ఒకటను. మోకాళ్ళయి వెళ్ళు, నా జీవితం నువ్వు ఇచ్చావు కదా తండ్రి, ఏంటి తండ్రి, ఆయనకు చెప్పు, ఆయన చూసుకుంటాడు అన్ని. నమ్మకం ఉందా? అంటే దేవుడే మన దగ్గరికి వస్తానంటున్నాడు, దేవుడే మనతో ఉంటానంటున్నాడు, దేవుడే మన ఇంట్లో ఉంటానంటున్నాడు. వద్దంటుందేటండి గుడ్డు ప్రపంచం, అలవాటు చేసుకోలేకపోతుందండి దేవుడు ప్రపంచం. దేవుడు మనతో ఉంటే అది ఎలా ఉంటుందో తెలియట్లేదు ఈ ప్రపంచానికి. అరే ఇస్రాయేల్ జనాను అలానే వ్యవహరించింది, ఆ రోజు ఇస్రాయేల్ జనాను అలానే తయారైపోయింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేటండి, నెల 15 రోజులు అయిందంతే. ఎర్ర సముద్రం పాయలు చేసి నెల 15 రోజులు అయింది. తెచ్చుకున్న ఆహారం అంతా నెల 15 రోజులు చనిపోయాయండి, బాగా తినేశారు. అప్పటి వరకు ఆహారం మీద ఎవరికి అపనమ్మకం రాలేదు, ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారు కదా, తెచ్చుకుని తినేసిన తర్వాత బాగా అయిపోయింది. ఒక్కసారి చూసేసరికి ఎదర కనబడుతుంది అరేబియా ఎడారి, అప్పుడు అర్థమైపోయింది. సంచులు చూసుకున్నారు, లింగలింగం ఊగుతున్నాయి అన్నీ. అరే సంచుల్లో బంగారం మూటం తప్ప ఆహారం లేదు, అర్థమైపోయింది. నీళ్ళు దిచ్చి తెచ్చుకున్నారు, అయ్యే అయిపోయింది. అప్పుడు విశ్వాసం వెంటనే అనుగొచ్చేసిందండి వీళ్ళకి. ఏవయ్యా మోసే, నీకైనా ఉండాలి, మాకైనా ఉండాలి, మాకు ఎలాగా బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంత జర్నీ పెట్టేసే కళ్ళ ముందు ఇప్పుడు ఆహారం ఎవడు పెడతాడయ్యా మాకు? మనిషి అన్నవాడు ఎవడైనా ఈ అరణ్యంలో నడుస్తాడా? ఆమె నడిచేస్తామండి అనకూడదు. ఎవరు నడవలేరు మనిషి అన్నవాడు ఎవరు? ఎప్పటికీ ఎడారి భూభాగాలను చూస్తే గజగజ వణుకుపోతామండి. అరేబియా ఎడారి అంటే చిన్నది కదా అది. మీరు సరదాగా ఎడారి ఎలా ఉంటుందో చూడాలంటే సరదాగా రాజమండ్రి గోదావరి రండి, ఇటే పుల్లేస్తాం అటే పేలిపోతురు కానీ తెలిసిపోద్ది మీకు. మజ్జిగ వెళ్ళినది ఏం కనబడు. మీకు బాగా వైశాల్యం ఎక్కడ ఉంటుందంటే ఆ సీతానగరం గండి పోసమ్మ గుడి ఉందో చూసారు, అక్కడ వదిలేయాలి మిమ్మల్ని. ఆ మధ్యలో వెళ్ళిన తర్వాత ఎటు పోందో మనకేం అర్థమవుతుంది. అంటే ఈ గోదావరి ఈ పాయి నుండి ఆ పాయికి వెళ్ళడానికి ఎలా అయిపోయినాయి జీవితాలు. అప్పుడప్పుడు ఫెస్టివల్ జరుగుతుంది, మధ్యలో గుడి ఉంటుంది ఊరికి, ఈ రాజమండ్రి సర్కిల్కి మధ్యలో. ఆ గుడి తీర్థాలు జరగడానికి అటు నుంచి ఇటు ట్రాక్టర్లు బయలుదేరితే ప్రజలు నడవలేరు, ట్రాక్టర్లు తీసుకెళ్తుంటాయి ఆ గుడి దగ్గరికి. అంటే ఇన్ని మైళ్ళే నడవలేకపోతున్నామే, మైళ్ళ దూరం, మైళ్ళు కూడా కదా కిలోమీటర్ నడలేకపోతున్నాం ఇక్కడ. మైళ్ళ దూరం ఎలా నడిపించాడండి తండ్రి? మైళ్ళ దూరం ఇస్రాయేల్ని పోషించాలంటే చిన్న విషయం అనుకుంటున్నారా? లెక్క ఎంత రాశాడు తెలుసా బైబిల్లో? 6 లక్షలు. టోటల్ ఫిగర్ చేస్తే ఎంత వస్తుంది తెలుసా? 20 లక్షలు. 20 లక్షల మందికి భోజనం పెట్టాలంటే చిన్న సైజు గూడ్స్ బండి ఉండాలి తెలుసా? ఏమైందిరా అనగానే గూడ్స్ బండి వచ్చింది మూటలు దించడానికి వెళ్తున్నాం అనాలి. దించితేనే ఉండాలి, తక్కువ మంది అనుకుంటున్నారా? ఒక 500-600 మందికి భోజనాలు పెట్టండి, 15,000 ఎగిరిపోద్ది, 20,000 ఎడు చూడండి తర్వాత కదా సండే పెట్టండి వస్తాం. పెడతారా? పెట్టలేరు. వెనక్కి తిరిగి చూసుకోవాలి, బడ్జెట్ లేకుండా చాలా సమావేశాలు ఉంటాయి.
కోర్ కమిటీ మీటింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా భోజనాలు పెట్టాలంటే, శీతాకాలం సమావేశాలు ఎండాకాలం సమావేశాలు భోజనాలు ఒక 600 మందికి పెట్ట, 600 మందికి ఎలా అయిపోతే 20 లక్షల మందికి ఎలా పెట్టాడండి? లక్షల మందికి పెట్టడమే కాదు, ఆకలి అనగానే డోంట్ వరీ నాయన అని ఇవ్వడంతే ఎలా వస్తుంది? రెడీమేడ్ ఫుడ్ దిగుద్ది అంతే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ కాదు, ఆకాశంలో పెట్టాడు ఆయన, దిగిపోద్ది తినేశాడు అయిపోయింది. అప్పుడప్పుడు బాగా గేరకపోయి మాకు నాన్ వెజ్ కావాలి ప్రభు అనేవారు. మనుషులకు తినేకొల్ది ఎక్కడ పోతీవి, ఇక్కడ ఉండవు, ఒకటికి ఇలా వెనక్కి ఒకటికి ఇలా పైకి పోతుంటాయండి, ఎక్కేస్తుంటాయి. అలాగే ఎక్కేసింది ఇశ్రాయేలుకి, ఎక్కేసిన తర్వాత అప్పుడు ఏమంటున్నారు చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం ఎలాగం, నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతా, మళ్ళీ చక్కటి పదం, సమాజం అంతయు ఏలేము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల సీనాయికి నీ మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోసే అహరోనుల మీద సనిగిరి. బాగా ఆగండి ఒకసారి, ఏం చేసిరి? సనిగిరి. విస్తరించి మాట్లాడితే జేమ్స్ 10 తర్వాత మీరు కూడా ఏం చేస్తారు? సనిగిరి. సనుగుతారు, నాకు తెలుసు సనుగుతారు. మన విచిత్రం ఏంటంటే ఏదన్నా బాగా అనుభవిస్తాం, ఏమన్నా మనకు బాగా అర్థమవుతాయి అంటే దేవుడు తప్ప ఇంక ఏదన్నా బాగుంటుందండి మనకి, అది మన దరిద్రం. దేవుడు తప్ప అన్నీ మనకి ఇనసొంపుగా కలర్ఫుల్గా కనబడతాయి. మరి దేవుడు అంటే ఎందుకో ఈ మనుషులకు కిట్టదండి, మీరు అట్లా లేరు కదా, ఉండరని నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవుడు ప్రజానికి ఆ రోజు ఇశ్రాయేలీయులు జస్ట్ నెల 15 రోజులు అండి ఎర్ర సముద్రం పాయ, ఎర్ర సముద్రం పాయలని మీరు ఏమనుకుంటున్నారు, రెడ్ సీ అంటే చిన్నదనుకుంటున్నారా? ఎర్ర సముద్రం పాయలైంది. మనం అలా సరదాగా నడిచేద్దాం అనుకోండి, డ్రైలేజ్ అమాంసం అలా పాయలైపోయింది అనుకోండి, వెనకున్న వాళ్ళు ఎలా చూస్తారు మనం? ఇంకా అడు అటు నుంచి ఆరిపోతాడు, అలా ఇటునోడు ఇడిపోతాడు. మనకు వింత ఆ తెల్లాలు ఇటెల్లాలో తెలియదు మనకి, ఇది ఇటు ఎలా అయిపోయింది ఇది అనేసి. డ్రైనేజ్ ఎలా అయిపోయింది అంటే సముద్రం పాయలైపోయిందండి ఆ రోజు. సముద్రం పాయలైపోయి విచిత్రం ఏంటో తెలుసా, ఇసుక కూడా తడిగా లేదు. ఆరిన నేల మీద నడిచిపోయిరు అని ఉంటుంది బైబిల్లో స్టేట్మెంట్. ఇటు ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇక ఎర్ర సముద్రం పాయలైపోయిన వెంటనే వీళ్ళ ఊహలన్నీ ఎలా ఉండాలి చెప్పండి? పడుకుంటే కళ్ళోకి ఏం రావాలి? ఎర్ర సముద్రం గుర్తు రావాలి. నిద్రపోతే ఎర్ర సముద్రం, ఏం చేసినా దేవుని అద్భుతాలే కళ్ళలో తిరుగుతూ ఉండాలండి, కళలో అవే కనబడుతూ ఉండాలి. ఒకవైపు ఏమో మేఘస్తంభం నడుస్తుంది, మరొక వైపు ఏమో అగ్నిస్తంభం నడుస్తుంది, మరొక వైపు ఏమో ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఈ అద్భుతాల మధ్య పరముందున్న మా తండ్రి నేనున్నాను రా నడవండి రా అని ఇంత భరోసా ఇస్తుంటే నిద్రలోనూ ఆయనే గుర్తు రావాలి. నిద్ర లేచిన తర్వాత ఆయనే గుర్తు రావాలి. కానీ ఇలా నిద్రలో ఏం గుర్తు వచ్చింది తెలుసా? ఉల్లిపాయలు గుర్తొచ్చాయి. ఐగుప్తిలో ఉన్నప్పుడు ఉల్లిపాయలు, నిద్రపోయినప్పుడు అంటే ఇశ్రాయేలుకి ఉల్లిపాయలా తిరిగేదట, చిలకడ దుంపలు, బెండకాయలు. అంటే ఇలా ఏం మనుషులనాల ఏమన్నానలా, మరి ఎర్ర సముద్రం పాయలైపోయిందిరా, లేదు వారికి అనవసరం. ఇక మాకు ఇప్పుడు ఎవడో దుంపలు ఎడతాడు. సేమ్ క్రైస్తవుల్లో మనలో ఉన్నారు చూడండి. ఆకాశమందు ఆశీనుడైన ఆ దేవుడు నేను మీకు తండ్రి అంటే మాకు ఎవడంటే అప్పులు తీర్చేది అంటారంటే నేను ఏం చేయాలండి? పరలోకమందును మా తండ్రి అని నామకరణం చేసి దేవుడిని దగ్గర చేస్తున్న దేవసూతుని యొక్క భావజాలం ఎవరికి అర్థమవుక చివరికి నన్ను ఎవడండి పరీక్షల్లో పాస్ చేస్తాను, ఏమర్థమవుతున్నాడండి దేవుడు అంటే. విశ్వాన్ని లేపి చేతులతో గాలిలో పట్టుకొని నడిపిస్తున్న ఆయన అద్భుతాలు చేసి ఇశ్రాయేలు నిలబడితే సనిగిరట. ఎందుకు సనిగిరి? ఏవయ్యా మోసే ఉదయం లేచి నన్ను ప్రార్థన చేయించాలని తెలియదు అనలేదు. ఏవయ్యా మోసే కనీసపు ధర్మశాస్త్రం మాటలు మాకు వినిపించాలని తెలియదు నీకు అని అనగలేదు. ఏవయ్యా మోసే ఏంటి నీకు భక్తిగా ఏమి తెలియకుండా పోతుంది, మమ్మల్ని ఎక్కడికో నడిపిస్తున్నావు, మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎంత పురుగొలపాలి అనలేదు. మరి ఎందుకు సనికిరి? వాళ్ళకు ఒక టార్గెట్ ఉందండి జీవితంలో, గోల్, పెద్ద గోల్. అది ఎవడైనా గోల్ పెట్టుకుంటాడు అనుకోండి, ఏం పెట్టుకుంటాడు? మరి నీ జీవిత లక్ష్యం ఏంటంటే మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, ఓకే వెరీ గుడ్,
అనుకున్నది సాధిస్తాడు. మరొకరికి నీకేదరా నీ ఉద్యోగం, నీకేంట్రా అంటే నాకు ఉద్యోగం అన్న, మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఆడి జీవిత లక్ష్యం అది. మరొకడు అంటాడు నీ జీవిత లక్ష్యం ఏంటంటే ఇంకేముందన్న, ఇంకా మరి వస్తానే కదండి, ఒక మంచి అమ్మాయిని చేసుకుని పెళ్లి చేసుకుని జీవితంలో ఆవిడ లేకపోతే జీవితం అర్థం పోయి నీకు అర్థం అవ్వదంటాడు వాళ్ళని. మరి పెద్ద ఆధ్యాత్మికం అది, అది అది ఆడిగా ఆడిగి జీవిత లక్ష్యం అది. ఒక్కొక్కటి జీవిత లక్ష్యం ఒక్కొక్కటి ఉంటుందండి. ఇస్రాయల్ అందరినీ ఈ గణాపాఠ్యులు అందరిని పిలిచి మీ జీవిత లక్ష్యం ఏంటో అంటే అందరూ వచ్చి అంటారు ఒక కొండ కొనుక్కోవాలండి. అమ్మో కొండ అంటే ఏం చేస్తారు అనుకుంటారు, కొండ కొనుక్కోవాలి మేము అర్జెంటుగా, ఆ కొండ కొనుక్కొని మాంసం అందులో వండుకోవాలి, ఇది ఏం జీవిత లక్ష్యం? అక్కడ అలానే ఉంది, మీరు నవ్వడంగా చూడండి ఒకసారి. ఇస్రాయేలీలు మేము మాంసం వండుకొని కొండల దగ్గరే కూర్చుంటారు, పక్కకు అటు ఇటు కూడా కదలరంట మాంసం కూర అయ్యేంతవరకు. క్రైస్తవుల్లో ఉన్నారు చూడండి, మాంసం వండుకొని కొండల దగ్గరే కూర్చుంటాం, మరి స్నానం చేయడం కూడా వెళ్ళరు, వెళ్ళరు వెళ్ళం ఆయన భోజనాలు వెళ్ళడు, చిన్న చిన్న పనులు ఎవడట మాట అంటారు వాళ్ళు, భోజనం మధ్య ఎవడైనా స్నానం చేస్తాడా, మా రూల్స్ వేరు మా రెగ్యులేషన్స్ వేరు అంటారు. ఎవరు ఒకడు అనేవాడండి, ఎవరు స్నానం చేయకుండా స్ప్రే కొట్టాను కదా అని వాడు, వాడు ఇటు స్ప్రే కొట్టి వచ్చి స్నానం చేయవా అలాంటి చిన్న చిన్న పట్టించుకుని అంటాడు. ఇస్రాయేల్ అలానే అంటున్నారు, కుండల దగ్గర కూర్చొని వాళ్ళ జీవితం ఎప్పుడు అవుతుందా అని దండం పెడతారంటే, ఇక ఏమంటున్నారో చూడండి, అసలు భయం లేదండి ఇస్రాయేలీకి, కొండలు ఎంత కూర్చోండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా సావకపోతుమి, ఏమి జీవిత లక్ష్యం అండి, తచ్చే ముందు కూడా ఎలా చనిపోవాలని కోరుకుంటున్నారు. మాంసం పేకల దక్క తినేయాలి, ఏలు పెడితే ముక్క తగలాలట, బాగా తినేసినప్పుడు సావు వచ్చేస్తుంది, మంచి సావు అంటండి ఎవరికి, ఇదేం జీవిత లక్ష్యం అండి. చూసారా బాగా తినేసి అంటే వీళ్ళకి ఎందుకు మాంసం మీద ఎంత ఆసక్తి ఉందో తెలుసా, ఎంత ఆసక్తి ఎందుకు పెరిగిపోయింది తెలుసా, ఐగుప్తులో పనులు చేసి 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 వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతాడు అనమాట, అమ్మాయి ఏ కూర ఉండవు అని అడిగితే ఉల్లిపాయ ఉల్లిపాయ ఉండేనండి అంటారు. వాళ్ళు ఉల్లిపాయలు తప్ప ఏమి ఇచ్చేవారు కదా ఎవరు, ఈజిప్టియన్స్ ఇనప సంఖ్యలు తప్ప. అమ్మాయి ఏమి ఉండవంటే ఈరోజు బెండకాయ అండి, బెండకాయ, మరి బెండకాయ వండుతారు ఇక్కడ. మాంసం మీద విపరీతమైన టార్గెట్ పెట్టేసుకున్నారు, పెట్టుకున్న తర్వాత జీవితాన్ని గోల్ పెట్టేసుకున్నారండి. ఎప్పుడైనా మేము చనిపోయే ముందు ఒక్కటే అనుకుంటున్నాం, కొండల దగ్గర కూర్చుని వండుకుని తినే చచ్చిపోవాలి, మరి అర్ర సముద్రం అనవసరం వాళ్ళకి. మేఘస్తంభం డోంట్ కేర్, మరి దేవుడు అరణ్య ప్రాంతంలో నడిపిస్తున్నాడు మాకు అనవసరం అండి, ఓసే మేము చనిపోవాలంటే, అంటే ఎడారులు చూసేసరికి వీళ్ళ ఆలోచనలన్నీ తికమకలు అయిపోయాయి అని విచిత్రం ఏంటో తెలుసా, ఎడారులు ఒక్కసారి నడిచి చూడవయ్యా, నీకు చెమట కూడా పట్టనివ్వడు, నీ వస్త్రాన్ని కూడా నాననివ్వడు, నీ చెప్పులు అరగనివ్వడు, చూస్తే అలానే ఉంటుంది భక్తి జీవితం, ఒకసారి నడిచి చూడు, చాలా ఆనందంగా ఉంటుంది. యేసుక్రీస్తు కొండ మీద కూర్చుని అదే నేర్పిస్తున్నాడు, ఇదిగో దేవుడు 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 అని ఎక్కడో దూరంగా మాట్లాడుతున్నారు. దేవుడు అంటే ఏదో అనుకోకండి, తండ్రి అన్నాడు, మన తండ్రి, పరలోకమందున్న మన తండ్రి, ఆయనకు మీరు ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి కదూ, మీ జీవితాల్లో కష్టాలు ఉన్నాయి కదూ, కీడుని జయించలేకపోతున్నారు కదూ, ఆ కీడైనా పరిస్థితులైనా మీ జీవితం మీద ఆధిపత్యం చేసేవాడు, మీ జీవితాన్ని సరళ రేఖలో నడిపించే సర్వోన్నతుడు పైనున్నాడు, ఆయనకి చెప్పండి తండ్రి కీడు నుండి మమ్మల్ని తప్పించవయ్యా, ఎందుకంటే రాజ్యము బలము ఘనత అన్నీ నీవే, మనిషి భవిష్యత్ దేవుని వశం అని చెబుతున్నాడు యేసుక్రీస్తు. మనిషి భవిష్యత్తు దేవుని వశం, మన జీవితంలో జరిగేదంతా దైవ సంకల్పమై ఉండాలి, అది నేర్చుకుంటే జీవితాలు వెలిగిపోతాయండి. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు అనేక మందిని రేకెత్తిచ్చేస్తాం మనం సమాజంలో ఉన్నప్పుడు, అలా అనుభవించాలి దేవుణ్ణి. కొండ మీద ప్రసంగం అదే చేస్తున్నాడు, ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక భక్తుడు గుర్తొస్తుంటాడండి, ఏమంటాడో తెలుసా, కీడు నుండి మమ్మల్ని తప్పించి మేలుకు నడిపించవయ్యాను ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎవరున్నారని పరిశుద్ధ గంధాన్ని కదుపుతూ కదుపుతూ ఉన్నప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ఒక ఒంటరి జీవి ఉన్నాడు, అతడు మనకు బాగా దగ్గరగా ఉంటాడు. ఆ ఒంటరి జీవి ఎలా అంటాడో తెలుసా, సమాజం అంతా ఆయన ఏమని పిలుస్తాడు తెలుసా, ఈడు ఏడుపు కొట్టాడు రా
అని పిలిచారు. వీడు పెద్ద ఏస్ట్ ఫెలో అనేది. వాళ్ళ అమ్మాయి ఏమని పేరెట్టిందో తెలుసా? ఏడుపు కొట్టాడని పెట్టిందని పేరు. మనలో కూడా అక్కడక్కడ ఉంటాయి ఇలాంటి జీవితాలు. మనం చూసేసరికి చాలామంది కొన్ని కార్యక్రమాలు మానేసుకోవడం, మనం ఉంటే కొన్ని మాటలు మాట్లాడుకోవడం మానేయడం, మనల్ని బట్టి సేదరించుకోవడం, మన జీవితాలు ఒంటరి చేయడం, మన జీవితాన్ని ఎవరో లేరని అందరూ ఎక్కిరింపు చూపులతో మనం చూడడం అక్కడక్కడ మనకు ఎదురవుతూ ఉంటుంటాయి. ఇలాంటి జీవితమే బైబిల్లో కాయన ఉండటం. ఆయన జీవితం చాలా సుందరవందర అయిపోయిందండి. చూస్తే ఎవ్వరూ మెచ్చుకునే స్వభావం లేదు, సహోదరులే ద్వేషిస్తున్నారు. అతని పేరేంటో తెలుసా? వేదన. పేరెవరు పెట్టారు తెలుసా? వాళ్ళ అమ్మే పెట్టింది. చూస్తారా? ఎప్పుడు చూసుంటారు ఆయన్ని? ఎప్పుడు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, జాగ్రత్త, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం ఉంది. ఎబ్బేజు. ఎవరట? ఎబ్బేజు పుట్నౌట్. వేదన. ఇందుకి తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు ఉండును. అది సెకండరీ, ఫస్ట్ ఆయన జీవితం ఏంటంటే చెప్తున్నాడు. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఏమని పేరెట్టింది? వీడిని కన్నానగానండి అన్ని కష్టాలండి. కొన్ని కుటుంబాలు చూస్తుంటాలని అనిపిస్తుంది, నువ్వు పుట్టి మాకు ఏట్రా ప్రయోజనం అన్నారు. ఎప్పుడైనా ఈ సౌండ్ మీకు ఎప్పుడైనా వినిపించిందా? వినబడద్ది. అందుకే వినబడదు, మన అన్ని మధ్యతరగతి కుటుంబాలు కదా. మరి నువ్వు పుట్టి ఏట్రా ప్రయోజనం? నీ వల్ల ఏట్రా తోటి పిల్లలు చూడు, బైబిల్ బట్టి తిరుగుతావేంటి ఎప్పుడు? దేవుడు అంటావేంటి ఎప్పుడు? పుట్టావంటే ఏదో చేయాలి. నలుగురు రాళ్ళు వెనకేసుకోవాలి, నలుగురు మన వెనక తిరగాలి, అంత అందలాల కష్టాలు. ఇవన్నీ చేయకుండా ఎప్పుడా బైబిల్ దేవుడు నట్టుకు తిరుగుతాయంటే? లేదా నీకేమి? నన్ను కూడా అనేవారులే, అందుకే చెబుతున్నా. ఎంత తల్లిదండ్రులు మనం ప్రేమించినా మనల్ని అంటారండి ఏదో క్షణంలో, ఎందుకంటే వారు మన మీద కోపంతోనో ఏదో ఒక విషయంతో కాదు మనం బాగుపడాలనో ఏదోలా అంటారు. కానీ కొందరు పగబట్టి మరీ అంటారు పిల్లల్ని. అలా తల్లే ఏమని పేరెట్టిందో తెలుసా? విడేడుపు కొట్టాడండి అని పెట్టింది. వాడిని ఏమని పిలిచేవారు చెప్పండి? అబ్బేజ్ని. మరి ఏడుపు కొట్టాడు అయ్యారా అనేవారు అన్నమాట. సహోదరులు అందరూ ద్వేషించి చూసేవారు అబ్బేజ్ని. ఏ విధముగా చూసినా నీకు సుఖం లేదండి. ఏ విధముగా చూసినా, ఏ విధముగా దేవునితో సహవాసం అప్పటికి లేదు. బాలుడిగా పుట్టినప్పుడే అమ్మ ప్రేమను మాటల్లో కూడా నోసుకోలేకపోయారు. తల్లే ప్రేమపు మాటలతో నామకరణం చేయకపోతే ఇంకెవరండి ప్రేమించేది? చెప్పండి. తల్లి ప్రేమ కూడా మాటల్లో కనిపించడం లేదు అబ్బేజ్కి. పుట్టిన వెంటనే బాధ కలిగిందట, పుట్టిన వెంటనే వేదన కలిగిందట. ఇప్పుడు యేసుక్రీస్తు మాట గుర్తుపెట్టుకోండి. కీడు 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 జరిగిన వెంటనే వీడిని బట్టి నాకు కీడు వచ్చింది కనుక వీడికి ఏం పేరు? వేదన అని పెట్టిందండి సొంత తల్లి. సొంత తల్లి ఎలా అంటే, సహోదరులు ఏమని ఉండాలి చెప్పండి? అర్థమైపోయిందండి. నా జీవితం వలన ఎవరికి ఉపయోగం లేదని అందరూ భావిస్తున్నారు. అందరూ నన్ను తోలనని మాట్లాడుతున్నారు, ఎవరు నన్ను లెక్క చేయడం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, లోకంలో నానిపోయిన సామెతది, సమాజానికి అలవాటైన సామెత అయినా అందులో గంభీరమైన సహవాసం ఉంది. దిక్కు లేని వానికి దేవుడే దిక్కు. దిక్కు లేని నీకు దేవుడేనయ్యా దిక్కు. ఎవరు కాదంటున్నారు నిన్ను? దేవుడు ఉన్నాడు నీకు. ఎవరు వద్దంటున్నారు నిన్ను? దేవుడు ఉన్నాడయ్యా. ఒక్కసారి దేవుని దగ్గరికి రా. సమాజం అంతా నిన్ను కాదంటుంది కదా అబ్బేజు, సమాజం అంతా నిన్ను ద్వేషిస్తుంది కదా అబ్బేజు. అవునండి, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదో, మా అమ్మ కూడా నన్ను ప్రేమతో పలకరించే పేరు పెట్టలేదన్నాడు. ప్రేమతో పిలిచే పేరే నాకు లేనప్పుడు ఎవరండి నన్ను గౌరవించేదని వాపోయాడండి. ఆ మాటలు అలానే కనబడుతున్నాయి. ఒక్కసారి చదవండి 9వ వచనం. అబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండి
ఉండెను వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి అభేజు అనే పేరు పెట్టిన వేదన పడి కన్నాను కనుక ఈ పేరు ఇదే చాలా బాధపడిపోయాడంటే ఆ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా నీకు మనసుండే ఏడ్చేస్తావు ఆ సీన్లోకి వెళ్ళాలి బైబుల్ చదువుతున్నప్పుడు నువ్వు అందులోకి దిగిపోతేనే ఆ బరువు ఏంటో నీకు అర్థం అవుద్ది అక్షరాలుగానే చదివితే ఎప్పటికీ బైబుల్ అర్థం అవుతుంది ఒక్కసారి నువ్వు అందులోనికి లీలమై దిగిపోతే ఆ బరువు ఏంటో నీకు అర్థం అవుతుంది నిజంగా మనసు పెట్టి చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడ్చేస్తావు మన జీవితంలోనే అలా జరిగింది అనుకోండి మన గర్భాన్ని పుట్టిన వాళ్ళే ఏ గర్భాన్ని మనం పెంచుకు పుట్టామో ఆ గర్భాన్ని పుట్టిన వారే మా తమ్ముడు వేస్తండి అన్నారనుకోండి మా అన్నయ్య ఉన్నాడు కానీ వాడు వేస్తండి అన్నారనుకోండి మా కుటుంబంలో ఈడు పనికిరాడండి వేస్తండి అన్నారనుకోండి బయటకు వస్తే అదే మాట ఇంటిలో ఉంటే అదే మాట తల్లి అదే మాట అందరూ అదే మాట అంటున్నారు అనుకోండి ఇది ఎలా ఉంటుంది చెప్పండి చచ్చిపోవాలనిపించదు ఎందుకరే జీవితం ఒక్కరకాకపోయినా ఒక్కరైనా నాతో మాట్లాడేవారు లేరా అని ప్రేమగా పెంచే తల్లిదండ్రులని దేశించే పిల్లలున్న కాలం ఇది ఏ ప్రేమను నోసుకునే వాడు దేవుణ్ణి ఆనుకోవడానికి దిగుతున్నాడు అభ్యాసు ఆ రోజు దేవుని ప్రేమను ఎతికాడండి ఈ మనుషుల వల్ల నాకు శాంతి లేదని గుర్తించాడు ఎవరు ఈ అభ్యాసు అనే వ్యక్తి మనుషులు ఎవ్వరూ ఆయన ప్రేమించలేదు ఈరోజు తల్లిదండ్రులు చూడండి గారాభంగా ప్రేమించేస్తారండి పిల్లల్ని అక్కడ ఎట్టుకొని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టేసుకుంటారు మా బంగారం ఎండి మరి మిగిలిన పిల్లలు బొగ్గ చెప్పు మరి మా వజ్రం మా వైడూర్యం మా వడ్డానం ఇంకా మా పెట్టీలు మా మెట్టీలు అని చెప్పండి అన్ని పోలికలు పెడేస్తారండి పిల్లలకి నిజంగా చాలా గారాభంగా పెంచుతారు పెంచి పెంచిన తర్వాత వాడిని ప్రేమించి పెంచుతారు అది ఎదిగిన తర్వాత దేశించి పడేస్తారు బావయ్యా అంటాడు ఎవడు అలా అన్నది తండ్రినే ఒక హైందవ వక్త ఈ సామెత కదా ఈ ఉదాహరణ చెప్పాడు నాకు బాగా నచ్చింది కంటతడి పట్టాము ఆయన ఒకరోజు అనాథాశ్రమంకి వెళ్ళాడట మీరు కూడా విని ఉండదు చాలామంది ఆయన అనాథాశ్రమకి వెళ్ళిన తర్వాత ఒక తల్లి గేటు పై రెడీ సిద్ధమైపోయి గేటు దగ్గర రెండు బ్యాగులు పెట్టుకుని నిలబడింది నిలబడినప్పుడు చాలా ఆనందపడిపోయాడు ఈ ఐందవ వక్త అరే బ్రతుకున్న తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ తరంలో ఈ అనాథాశ్రమంగా చేర్చేస్తున్నారు ఈవిడెవరు రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది బహుశా ఇంటికి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడట కారు దిగి బయటికి వెళ్ళిన వెంటనే ఆయన కినబడిన వార్త ఏంటో తెలుసా మా కొడుకు వస్తాడండి అని చెబుతుంది ఈ ముసలిది వృద్ధురాలు అంటుంది వచ్చిపోయేవారు అందరితో గేటు దగ్గర నిలబడి మా అబ్బాయి వస్తాడండి ఈరోజు మా అబ్బాయి వస్తాడు ఈరోజు తీసుకెళ్తాన్నాడు అందుకే రెడీయే ఉన్నాను అని చాలా ఆనందపడ్డాడు ఈ వ్యక్తి లోపలికి వెళ్ళాడు ఉదయం నుండి సాయంత్రం అయిపోయింది కానీ ఆమె అక్కడే ఉంది గేటు దగ్గర అప్పుడు అడిగాడు యాజమాన్యాన్ని ఏంటమ్మా ఆవిడ అక్కడే ఉంది ఎవరు వస్తారన్నారు రాలేదా అని విడుగులాంటి ఒక వార్త చెప్పారండి అలా అబ్బాయి ఉన్నాడు కదండి చాలా గారవంగా పెంచుకున్నారండి వాడిని వాడు ఎదిగిన తర్వాత ఏం చేశాడు తెలుసా ఆ భార్య భర్తల మధ్య ఈ ముసలిది అడ్డుగా ఉంటుంది వృద్ధురాలని తనకు తెలియకుండానే ముందుగా ఇక్కడికి వచ్చి ఫీజు కట్టి ఇంటికి వెళ్ళిపోయాడు మరలా వచ్చి వాళ్ళ అమ్మకు ఒక మాట చెప్పాడు అమ్మ ఊరెళ్దాం రా అమ్మ బట్టలు సర్దుకో అని చెప్పాడు బట్టలు చదువుకుని అమాయకురాలు వచ్చిందండి వచ్చిన తర్వాత గేటు ముందుకు తీసుకొచ్చి దించేసి మరలా వస్తాను ఎక్కడ ఉండమ్మా అని వెళ్ళిపోయాడు అప్పటి నుండి చూస్తుందండి 5-6 సంవత్సరాలు నా కొడుకు వస్తాడని అని చూసారా 5-6 సంవత్సరాల నుంచి ఉదయమే లేచిపోద్ది రెడీ అయిపోతుంది ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఒకే మాట అంటుంది నా కొడుకు వస్తాడండి అని ఏమొస్తాడు మోస దొంగడు వెళ్ళిపోయాడు ఇప్పుడే వస్తానమ్మా నేను గేడు దగ్గర దించేసి పోయాడు నేను వదిలేసి ఆ మాటలు చెప్పిన వెంటనే ఒకరోజు చెప్పాము ఆ మాటకి ఆమెకి ఈ మాట చెప్పామని యాజమాన్యం అంది మీ కొడుకు రాడమ్మా ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయాడంటే అప్పుడు చెదిరిపోయిందండి మైండ్ ఇంకా అప్పటి నుండి అప్సెట్ అయిపోయింది ఒకే మాట గుర్తుండిపోయింది చిట్ట చివరి మాట నా కొడుకు వస్తాడన్నదంటే దొంగ కొడుకులు ఉన్నారు కదండి ప్రేమిస్తుంటే పనికి రాని కొడుకులు ఉన్నారు కదండి గర్భాన్ని పుట్టి తల్లిదండ్రులు వృద్ధుని ఈడుస్తున్న కనీసం జాలి లేని తల్లిదండ్రులు ఉన్నారు కదండి ఉన్నారు ఎంతో ప్రేమగా పెంచుతారండి ఆ రాజమండ్రి కానీ ఈ ప్రాంతాలకు పండు వృద్ధులను చూస్తుంటే
నవ్వాల ఏడాలో కూడా అర్థం అవ్వదండి. వృద్ధులు చూస్తుంటావు ప్రతిరోజు నైట్ రౌండ్స్లో చూస్తున్నప్పుడు ఆ చర్చ్ స్ట్రీట్ సెంటర్లో ఎకరాలు ఎకరాలు ఉన్నాయి. ఎక్కడ ఒంగోలు ప్రాంతం ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు. కొడుకులకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కోడళ్ళకట అడ్డొచ్చేసాడట, పంపించారండి. ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు చాలా చక్కగా పట్టు పంచ అవి కట్టుకుండేవాడు, మెడలో వైట్ టవల్ వేసుకుని. 2-3 సంవత్సరాల తర్వాత చూస్తే ఇతనేనా అలా అయిపోయాడు అనిపిస్తుంది. తన కళ్ళు కూడా కనిపించకుండా ఇలా రాత్రులు ఇలా తడుముకుంటుంటాడు. ఏదైనా వచ్చి గుద్దేస్తే చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏటయ్యా జీవితం. ప్రేమించిన పిల్లలే కాదని బయటకు గెంటేస్తున్నారు. వాడి పుట్టిన వెంటనే పేర్లు ఎదుక్కుంటున్నారండి, గూగుల్లో ఎదుక్కున్నారు. ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలి, పుస్తకాలు తిరిగేసి మంచి పేరు నా కొడుకు పెట్టాలని. ఇంత ప్రేమించి మంచి పేర్లు పెట్టిన కొడుకులు బయటకు దోచేస్తున్నారు. కానీ ఈ తల్లి మాత్రం మంచి పేరు పెట్టిందే ఇతనికి ఏడుపు కొట్టుడని. ఇలాంటి తల్లిదండ్రులు, ఇంత ప్రేమించే తల్లిదండ్రులు ఉన్న ప్రేమించే కొడుకులు లేరు. కానీ ప్రేమకు నోసుకొని ఈ కొడుకు మాత్రం తల్లి మీద పగ పెంచుకోలేదు. ఏమనుకున్నాడు తెలుసా, నేను పగ పెంచుకోవలసినది వీరి మీద కాదు, నేను నమ్మకం పెంచుకోవలసినది దేవుని మీద. మర్చిపోకండి, నేను ఎవరు వద్దన్నా, నిన్ను ఎవరు కాదన్నా దినమెల్లా చేతులు చాపి నేను పిలిచేవాడు ఒకడు ఉన్నాడు. నేను అమాయకంగా పిలుస్తున్నాడు, నీ తండ్రి అయ్యా, నీ నా తండ్రి పరలోకమందు ఉన్నాడు, రాను పిలుస్తున్నాడు. ఎప్పుడండి, కోట్ల సంవత్సరాల నుంచి ఈ మాయ ప్రపంచం ఎప్పుడికన్నా మనల్ని మోసం చేసేస్తుంది. మన అన్నయ్య మనల్ని మోసం చేస్తాడు, మన వదినే మనల్ని మోసం చేస్తాడు, మన అమ్మాయి మనల్ని కాదంటది, మన నాన్నే మనల్ని వద్దంటాడు, మన తోబుట్టువులు వద్దంటారు. కానీ నిన్ను కావాలని నీ కొరకు ఎదురు చూస్తున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు రమ్మని. ఆయన అర్థం చేసుకోవట్లేదండి గుడ్డు ప్రపంచం. అబ్బేజ్కి అర్థమైంది, అబ్బేజ్ గ్రహించగలిగాడు, నేను పగ పెంచుకోవలసినది నా కుటుంబం మీద కాదు, నేను నమ్మకం పెంచుకోవలసినది నా దేవుడి మీద. సామెతల గ్రంథంలో తల్లిదండ్రులు కాదంటున్న వారికి ఒక శిలాశాసనం చెప్పాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును, తరిమేస్తాడు కూడా. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు, సంతోషపెడతాడు. జ్ఞానము కలిగిన కొడుకు అయితే తండ్రిని సంతోషపెట్టడానికి చూస్తాడు. ఏ జ్ఞానం లేనివాడు తండ్రిని సంతోషపెట్టాడు, తల్లి మాటలు తిరస్కరించేస్తాడు. అతల బో అంటాడు. తల్లిదండ్రులను కాదంటున్న వారు గుర్తుపెట్టుకోండి, వారు మనకు ఎంత ఇస్తుని జీవించిన మాటలన్నా, మనల్ని ఎంత కాదన్నా, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనల్ని కన్నారంతే అది చాలు మనకి. మనల్ని కన్నారు, కన్నందుకు వాళ్ళు ఏం చేసినా నువ్వు వాళ్ళకు రుణస్థుడు. ఆ రుణాన్ని నువ్వు తీర్చుకోవాలి. నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నిన్ను అడుగులేస్తున్నప్పుడు నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచారు చెప్పు. నిన్ను నిన్నే గనక వారు సంరక్షించకపోతే ఎంత ఎత్తి ఎదుగుతామా చెప్పండి. మనం ఈ బరువు ఈ ఆకారం ఎలా వచ్చింది చెప్పండి, వారిచ్చిందే కదండి. తిట్టుకును కొట్టుకును మనం పోషించారు కదా మొత్తం మీద. అందుకే అంటున్నాడు బైబిల్లో దేవుడు, రే తల్లిదండ్రులు అంటే ఏదో అనుకోకుండా నా ప్రేమకు ప్రతిరూపం రావారు. మిమ్మల్ని గద్దిస్తున్నారంటే మీ బాగుకి, మిమ్మల్ని నడిపిస్తున్నారంటే మీ భవిష్యత్తుకి. అట్టి వారిని తిరస్కరిస్తున్నావంటే కన్న తండ్రినే శోభ గురి చేస్తావు, కన్న తల్లిని తిరస్కరించి వాడేస్తావు. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, అదే సామెతల గ్రంథం మరొక మాట 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సాంగ్ రెడీ చేద్దాం 26వ వచనం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయువాడు. ఆ మాట ఎలా ఉందో చూడండి. ఏంటంట, తండ్రిని తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయువాడు. నిజమేది, తండ్రిని బాధపెట్టి తల్లికి తండ్రికి అవమానపు క్రియలు చేస్తున్నారు కదండి. అంటే గౌరవంగా బ్రతుకుతారండి తల్లిదండ్రులు,
కానీ చివరికి ఏం చేస్తారు చెప్పండి, వీడు పుట్టిన తర్వాత ఉన్న గౌరవం అంతా ఊరుమే పడేస్తారు. అంతకుముందు మేసాల మెలది తిరిగివారు ఆ కుటుంబం, వీడు పుట్టిన తర్వాత ఉన్న గౌరవం అంతా తీసిపడే. మా ప్రాంతాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ చూసి ఉండాలి, ఏ తండ్రి గర్భాన పుట్టారో ఆ కొడుకులే ఆ తండ్రిని కొడతారండి కొంతమంది. తప్పు కదండి. దేవుడు ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసు, తల్లిదండ్రులను కష్టపెట్టేవాడు తల్లిదండ్రులను ద్వేషించేవాడి దీపం హఠాత్తుగా ఆరిపోతుందట. హఠాత్తుగా ఆరిపోతుంది దీపం అంటే ఆత్మ. కారు చీకట్లో ఆరిపోతుంది, కారు చీకటి అన్న బైబిల్ పదం, పాపంలోనే ఆరిపోతారు నువ్వు అన్నాడు. తల్లిదండ్రులను ద్వేషించడం పెద్ద పాపం, కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎబ్బేజు తల్లినేమీ ద్వేషించలేదు, ఎబ్బేజు తండ్రినేమీ కాదని లేదు, తండ్రి ప్రస్తావన లేకపోయినాయి. ఇతడు ఎవరో తెలుసా, యూదుల రాజరికపు వంశం చెందిన యూదుల వంశవృక్షం నుండి వస్తున్నాడు. ఇక్కడ చెబుతున్న ఈ కాంటెక్స్ట్ ఎవరో తెలుసా, యూదులంటే ఎవరు, యూదులంటే ఎవరు, దావీదు గోత్రం. దావీదు అంటే ఎవరు, రాజుల సమూహం. అలాంటి రాజు కుటుంబం నుండి వస్తున్న ఈ యూదుల గోత్రంలో ఉన్న రాజరికపు వంశంలో ఉన్నా కానీ ఇతర మాత్రం సమాజంలోనూ గౌరవం లేదు, చివరికి ఇంటిలోనూ గౌరవం లేదు. అందరూ ఏమని పిలిచారంటే వేడుపు కొట్టువాడా అని పిలిచారంటే వేదన వేదన వేదన, వీడి వలన అంత వేస్ట్ అన్నారు. ఈరోజు మీరు ఒక పాట చెందరు కదా, తల్లిదండ్రులు ఈ నవతరం తల్లిదండ్రులు పిల్లలు అడ్డు ఉన్నారని ఒళ్ళి ఏడెక్కిపోయి తప్పు చేస్తారు కదండి. ఒళ్ళి ఏడెక్కిందంటే ఏంటి, తప్పు చేయమనా, పెళ్లి చేసుకోమని. నీకు ఓ పొగలొచ్చి సెగలొచ్చేస్తున్నట్టు దాని అర్థమేంటి, పచ్చిగా మాట్లాడుకోవాలంటే మరి పెళ్లి చేసుకోరా అని, అంతేగాని తప్పు చేయరా అని కాదు, పెళ్లికి సింహనం అది అని ఆగలేక తప్పులు చేసి గర్భాలు దాంచి అటు ఇటు పోలేక పిల్లల కన్నన తర్వాత పడేస్తున్నారండి పందులకి కుక్కలకి డ్రైనేజీల్లో చీకటి ప్రాంతాలలో. ఆ ప్రేమకు నోసుకోలేక అనాథులుగా బతుకుతున్నారు అని విచిత్రం ఏంటో తెలుసా, పేరుకు అనాథులు, నిజానికి అనంతుడైన దేవుణ్ణి కలిగిన వారు వారే. ఏ ప్రేమకి నోచుకోలేని ఈ ఒంటరి జీవితాలు తండ్రి అయిన దేవుని ప్రేమకు నోచుకుంటారు. ఆయన గనక నమ్ముకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఆయనే చూసుకుంటాడు జీవితం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు ఒంటరి జీవితం అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది మీరు గుర్తుపెట్టుకోగలిగితే నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఉన్నాడని ఆ క్షణమే నీ హృదయంలో బలంగా పాతుకోవాలి. కొండ మీద ప్రసంగం అదే నేర్పిస్తున్నాడండి. మిమ్మల్ని పోషిస్తున్నవాడు సమస్తాన్ని వదిలిన వెనకొస్తున్నారు కదా, అన్నీ వదిలేసి నేను వెళ్ళిపోయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఉంది, నేనున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు, నేను వెళ్ళిపోతే పరలోకమందున మా తండ్రి ఆయన పిల్లండి మీ కొరకు పరలోకపు గేటులు తెరవబడి ఎదురు చూస్తున్నాడు, రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. ఏమి ధైర్యం ఇస్తున్నాడండి యేసుక్రీస్తు, ఆయన ఉంటే చాలయ్యా, రాజ్యం ఆయనది, బలం ఆయనది, ఘనత ఆయనది. ఆయన మీద మీరు ఆధారపడగలిగితే ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషిస్తున్నాడు, మీ జీవితాన్ని ఆయన పోషించలేడు అన్నాడు. ఇంతకన్నా ధైర్యం సవాల్ ఏం కావాలి చెప్పండి. జీవితం ప్రయాసపడిపోతున్నారు మీరంతా, ఆ భారం అంతా దించుకోండి, మీ వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆ దగ్గరికి రండి మీకు శాంతి ఇస్తానంటున్నాడు. ఆ మాటల భావజాలంలోనే మనం బైబిల్ ఎతకడం ప్రారంభిస్తే ఎబ్బేజు జీవితంలో అదే చేశాడు. నన్ను కాదన్నవారు అందరి మీద నేను పగ పెంచుకోవాలనుకోలేదు, నా సహోదరులు అందరి మీద నేను కత్తి కట్టాలనుకోలేదు, కాలు దువ్వాలనుకోలేదు, నా తల్లి మీద నేను పగ తీర్చుకోవాలి, ఎందుకు నాకు ఇలాంటి పేరు పెట్టావు, నాకు సమాజంలో గౌరవం లేకుండా ఎందుకు చేసామనలేదు. మనమైతే అలానే అంటాం, నన్ను ఎందుకు ఇలా చేశారు, నన్ను ఎందుకు ఇలా పెంచారు, నన్ను ఎందుకు ఇలా తయారు చేశారు, సరిగ్గా పెరగలేదు, నీళ్లు బాగానే పోసారు, అడ్డదిడ్డంగా పెరిగింది ఎవరు, మనమే, తప్పు మందే, తల్లిదండ్రులు కాదు. వారు నీళ్లు పోసారు, సంరక్షించారు, మన పెరగడంలో తేడా వచ్చింది, ఎక్కడో వాలేం, ఏదో మనల్ని ఆకర్షించి నిటారుగా రావాలి. హెబ్బేజు గమనించాడు,
నేను దేవుని మీద నమ్మకం పెంచుకోవాలని. అక్కడ ఒక పదం వాడాడంటే భలే ఉంటుంది ఆ పదం. చదవండి పదం వచ్చును. ఎబ్బేజు ఇస్రాయేల్ దేవుని గూర్చి మొర పెట్టి మొర అనగా ప్రార్థన ఇంకా ఏడుస్తున్నాడండి. మొరని ఎప్పుడంటారు చెప్పండి? ఎందుకురా అలా కుక్కలా మరుగుతావు అంటారు చూస్తారు. కుక్క ఎప్పుడు మరుగుతుంది? తన గర్భాన పుట్టిన పిల్ల చనిపోయింది. కొన్ని కొన్ని కుక్కలను చూస్తుంటాడు నైట్ జర్నీలో. సడన్గా వస్తే ఏదో ఒక లారీ ఎక్కిపోతుంది. అప్పుడే కనుక్కుంటుందండి పాపం అది. వారాలు కూడా గడవదు. ఏ ట్రా ఏ బండి కిందో ఏ లారీ కిందో పడి చనిపోతుంది. అప్పుడు దాని రోదను చూడాలి. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. చచ్చిన పిల్ల వస్తుందా అమాయకంగా ఆకాశం వైపు తన ముఖం చాచి ఏడుస్తుంటుందండి. మొర అంటారు దాన్ని, రోదన అంటారు దాన్ని. అదే చేస్తున్నాడు, మొర పెడుతున్నాడట. నలిగిపోయాడండి. అందరం మాటల చేత నలిగిపోయాడు. మొగలేశాడు. ఏమైనా పదం వాడుతున్నాడో తెలుసా? ఇస్రాయేలీల దేవుడా. ఎవరట? ఇస్రాయేలీల దేవుడా. మొరపెడుతున్నప్పుడు ఆ పదం గుర్తు చేస్తున్నాడు చూడండి గ్రంథకర్త. ఇస్రాయేలీల దేవుడా. ఇస్రాయేల్ దేవుడని ఎందుకు అన్నాడు? మిగిలిన దేవుళ్ళు దేవుళ్ళుగా పిలువబడిన దేవుళ్ళు గారు. మీరేమనుకున్నా నన్ను సిలివేసేసిన మిగిలిన అందరూ దేవుళ్ళుగా పిలవబడుతుంది. ఎందుకంటే మనం సృష్టించుకున్నాం. అప్పటికి గ్రీకు దేవుళ్ళు ఉన్నాడు, ఐగుప్తి దేవుళ్ళు ఉన్నారు, సమకాలీన దేవతలు దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారెవ్వరూ మానవుని కష్టాలు తొలగించలేరు. ఎందుకంటే వాళ్ళు ఉంటే కదా తొలగించడానికి. ఉన్నవాడు ఒకే ఒక్కడు. ఐగుప్తి నుండి ఎరాడి భూభాగంగుండా అర్ధరాత్రి విడిపించి తీసుకొచ్చి స్వేచ్ఛా జీవితాన్ని నడిపిస్తుంది, నడిపిస్తూ వాగ్దాన భూభాగాన్ని ఇచ్చిన ఒకే ఒక్కడు ఉన్నవాడు. ఇస్రాయేలీలను నడిపించిన దేవుడు. అది అడ్రస్. ఇస్రాయేలీలను నడిపించిన దేవుడు అని ఎందుకు నామకరణం వచ్చింది ఆయనకి? రుజువు చేసుకున్నాడు ఆ ప్రజానికంతో. ఈ గుడ్డు ప్రపంచానికి తెలియక ఇస్రాయేలు దేవుడు మాకెందుకు, యూదుల దేవుడు మాకెందుకు? అరే యూదుల దేవుడు ఇస్రాయేలు దేవుడు అని కదా అర్థం. ఆయన రుజువు అక్కడ చేసుకున్నాడు. ప్రపంచం నడిబడ్డులు చేసుకోవాలనుకున్నాడు. మధ్య ఆసియాలో, మిడిల్ ఆసియా అన్నారు దాన్ని. ఆ మధ్య ఆసియాలో ఎందుకు చేసుకున్నాడు? వారిని ఏర్పాటు చేసుకున్నాడు నలు దిశలకి. ఆయన ఉనికి చాటుకోవాలనుకున్నాడు. అంతేగాని ఆ అడ్రస్ అయింది కాదు. అర్థమైంది అబ్బేజుకి, ఇస్రాయేలీల దేవా అని. ఇస్రాయేలీల దేవా అని ఎందుకు అంటున్నాడు తెలుసా? దావీదు ముందే ప్రార్థన భావజాలం మనకు గుర్తు రావాలి. ఒకసారి చూడండి కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం 113 అధ్యాయం. కీర్తన 113 అధ్యాయం 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రను లేవనెత్తాడు. ఎవరు ఆయన? ఆయన అనగా నువ్వు ఇంకొక ఆయన అట్టుకో. ఇస్రాయేలీల దేవుడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట గొప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈయన పేరేడు చెప్పండి? ఒక విధంగా మాట్లాడుకుంటే ఆయన పేరు కాదు. బాధకు గురైన యువకుడు ఎబ్బేజుకి మరొక పదాన్ని, పర్యాయ పదాన్ని తగిలించండి. సమాజం దృష్టిలో దరిద్రుడు. వాళ్ళ అమ్మ పేరెట్టుకుంది, ఈ దరిద్రుడు పుట్టాడండి నా గర్భాన్ని అని. అంటే చాలామంది తల్లులు తిడుతుంటారు కదండి. చాలామంది తల్లులు నోటుకు వచ్చింది మాట్లాడుతుంటారు కదా పిల్లలను చూసి. ఏమంటారు? నీ బూడిద ఎత్తిపోయేలరా. మరి ఎందుకు కన్నావు? ఇది అలా కనేసావా? ప్రకృతిలో పంది కన్నదని కుక్క కన్నదని అలా కనేసావా? దానికంటే ఎలాగ తెలియదు, నీకెందుకు తెలియదు? ఎందు ఆ మాటలేంటి? లాగోడు కూడా ఏంటి, దెబ్బ సరిపోతావా? అడు కొడితే సరిపో, ఎంత ఉండవు. మాట్లాడే మాటల మాత్రం అడు కోపం తెప్పిస్తావు. ఆ మాటలేంటి? మరి నీ బూడిద పోయే అది ఇదే. ఆడికి ఎంత కోపం వస్తుంది. మంచి పిల్లలు కొంతమంది ఉంటారు, ఓరింగ వెళ్ళిపోతారు, మా అమ్మ ఎలా అంటుందిరా అని. అబ్బేజు కూడా లోపల కుమిలిపోయాడండి. దరిద్రుడని, ఏడుపు కొట్టాడని ఆ పదం. వీటన్నిటి సారమే వేదన అని. అప్పుడు అర్థమైంది, దరిద్రులను లేవనెత్తివాడు, తృణీకరింపబడిన లేవనెత్తి పట్టుకునేవాడు ఒకడున్నాడు. ఉన్నవాడు ఎవరు? అతగాడు దేవుడు, ఇస్రాయేలీల దేవుడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు.
పెంట కుప్ప మీద నుండి భేదలను పైకెత్తువాడు, పెంట కుప్ప నుండి భేదలను పైకెత్తువాడు, ఏ దిక్కు లేని వారిని ఆదుకునేది ఆయనే. ఆయన దక్షిణ హస్తం కురుసగా లేదండి ఇట్టి వారికి. ఆయన ఎదుర్కొంటాడు, ఆయన కాపాడతాడు. ఈయన పుట్టకమునిపై వందల వందల సంవత్సరాల దైవ వాక్కు ఒక విరోధు చేత ఏమని బైబిల్లో పలకబడిందో చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులను ఆయన మర్చిపోడు, సింహాసనాల మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండు పెట్టెను, వారు ఘనపరచబడదురు. పదం గుర్తుపెట్టుకోండి. ఎందుకు పనికిరాని వారిని ఆయన పట్టుకుంటాడట? వీడు ఎందుకు పనికిరానన్న వారిని ఆయన పట్టుకుని రాజులు ఎలాంటి సింహాసనాల మీద కూర్చుంటారో, ఈ లోకపు పెద్దలు ఘనపాటిలు ఏ స్కేల్ మీద అయితే కూర్చుంటారో అక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టి ఘనత తెస్తాడంట వాడికి. నిజంగా మీరు నమ్మి చూడండి, ఎక్కడో నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు ఆయన. నమ్ము చూడాయన్ని రాజులతో కూర్చోబెడతానంటున్నాడు. ఎబ్బేజ జీవితంలో అదే జరిగిందండి. ఎందుకు పనికిరాడన్నాడు, ఎందుకు పనికిరాడు వీడు అన్నారు. అతను ఏం చేశారు తెలుసా? సహోదరులందరిలో ఘనత కలగజేశాడన్నాడు. 9వ వచనం చూడు, 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరులందరిలో ఘనమ పొందినవాడాయను, ఘనమ పొందినవాడాయను. ఎందుకు ఇశ్రాయేలు దేవుడికి మొర పెడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడితో కుస్తీ పట్టాడండి. ఏమని అంటున్నాడు చూడండి, బాధతో రోదనతో ఒక భావాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గుచ్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా. యేసు ప్రార్థన మీకు గుర్తు రావాలి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి నచ్చేసాడండి. అమ్మకు నచ్చలేదు కానీ ఎవరికి నచ్చాడు? దేవునికి నచ్చాడు. కన్న తల్లిని మెప్పించలేకపోయాడు కానీ తన జీవితంలో దేవుణ్ణి మెప్పించగలుగుతాడు. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మీకు గుర్తు రావాలి. అతడు చిన్నోడేం కాదు, ఒక మొంకు పొట్టుగలిగిన వ్యక్తి యొక్క భావజాలంతో మాట్లాడుతున్నాడు. తనకన్నా ముందు ఇలాంటి దీవెనను పొందుకోవడానికి ఫైటింగ్ చేసాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తినే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూసారా? నీవు నన్ను నిశ్చయముగా దీవిస్తే గాని అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవా అంటూ నీవు నన్ను నిశ్చయముగా దీవిస్తే గాని కుదరదు తండ్రి అంటున్నాడు ఏడుస్తూ. ఈ జనాల మధ్య బ్రతుకుతున్నాను నేను, ఈ ప్రజల మధ్య దూషణ చేస్తున్న ఈ ప్రజల మధ్య బ్రతుకుతున్నాను, నీవు నన్ను నిశ్చయముగా దీవించాలి. ఈ మాట వింటున్నప్పుడు ఈ సౌండ్ ఎక్కడో విన్నాం మనం చరిత్రలో. ఎక్కడ? యాకోబు జీవితంలో. యాకోబు కూడా ఇదే మాట అన్నాడండి. అతగాడి పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవా అన్నాడు. ఆ ఇశ్రాయేలుకు కూడా దేవుడెవరు? ఈ దేవుడే, యెహోవా. ఆ ఇశ్రాయేలుకి, యాకోబు కూడా ఈ దేవుడే. ఆ రోజు యాకోబుని ఎలా దీవించాడో ఇతనికి తెలుసు, గుర్తుపెట్టుకున్నాడు. యాకోబు జీవితం ఎలాంటిదో తెలుసా? చెబుతాను, టూకీగా వినండి, ముగించుకుందాం. నాన్న మోసం చేశాడండి. అల్లారు ముద్దుగా కొంగుసాటు బిడ్డలా బతుకుతున్నాడు. ఎవరు? అమ్మకు బాగా లవ్వు యాకోబు అంటే. యాకోబు ఈక్వల్ టు జాకోబు, జాకోబు ఈక్వల్ టు జేమ్స్, నా పేరే. బాగా అమ్మసాటును బ్రతికాడు, అమ్మసాటును బ్రతికాడు. చాలా అమ్మకు చాలా ఇష్టం జేమ్స్ అంటే. ఎవరు? యాకోబు. పెరుగుతూ పెరుగుతూ ఒకరోజు కన్నేశాడు జ్యేష్ఠత్వ పొక్కు మీద. ఎందుకు? దేవుడి మీద ప్రేమండి కాదు, దేవుడి కట్టడాల మీద ప్రేమండి కాదు. ఇశ్రాయేలీలో ఎవరైనా, ఆ సంస్కృతిలో ఎవరైనా జ్యేష్ఠులు అవుతే మోసేలు ఆ ప్రకారం
అన్ని రాయితీలు రెండు రెండు వస్తాయి. ఫుడ్లోనా డబలు, బెడ్లోనా డబలు, భూభాగాల్లోనా డబలు. ఈ రాయితీలు రావాలంటే పెద్దోడు స్థానం కొట్టాలి. ఎవరు? ఈ చిన్నోడు. అది గురి. అంతేగాని దేవుని మీద ప్రేమ కాదు. జాస్త్రత ఒక్కలైనా లాక్కోవాలనుకోండి. ఒకరోజు మన వాడికి మంచి టాలెంట్ ఉంది, బాగా గుమగుమలాడించడం. మరి ఏమి చేశాడు ఆ రోజు నాకు తెలియదు. మరి ఈ మనకి టీవీలో యాడ్ చూస్తుంది చూడండి, ఈ ఇంట్లో అలా ఈది చివరికి వెళ్ళిపోద్ది వాసన. టీవీలో యాడ్లు వస్తుంటారు చూసారు, అలా వెళ్ళిపోయి కారులో వెళ్ళినట్టు కూడా వెళ్ళిపోతుంది. ఈ మధ్య కారు ఆగిపోయేశాడు ఇంటి దగ్గర. ఎక్కడ ఈ గుమగుమలు? ప్రియా ఊరగాయ పచ్చళ్ళ అని అడుగుతాడు వచ్చి ఇంటికి వచ్చి. యాడ్ చూశారు మీరు అది? ఆ యాడలు చూస్తే నవ్వాలేడలు తెలీదు. అసలు కారానికి యాడ్ ఇస్తారండి. ఆవిడ ఎవరు ఇస్తుంది? ఆవిడెవరు? ఆవిడెవరు ఇచ్చేది? సినీ యాక్టర్ పెద్ద ఆవిడ. ఆ కారం చల్లుకుంటూ ఊరూరంతా ఇంటికి వచ్చేస్తారు భోజనాలు ప్లేట్లు ఎట్టుకుని. అమ్మా భోజనం పెట్టండి. ఎవడన్నా వస్తాడు బుద్ధి ఉందో అసలు యాడ్ ఎవడని కదా. వీళ్ళు ఉండారా లేదా టీవీలో మనకు తెలియదు, కానీ ఇతగాడు మాత్రం ఉండేడండి. ఎవరు? మంచి టాలెంట్. నాకు తెలిసి యాడ్లోకి ఎందుకే మా ఊరు ఈ ఊరు ఆ ఊరు కదా అన్నూరు వంటలు కలిపి వంట చేస్తాడు. భలే వంట చేస్తాడు. ఎవరు? యాకోబు గారు చేశాడు. చేసిన తర్వాత అసలే ఏటగాడు, ఏటగాడు అడిగిపోయాడండి కూరకు. అది విచిత్రం. జింకల్లో కొట్టేవాడు, అడవి మృగాల వెనక పరుగులెట్టేవాడు, అడవిలో వీరుడు. ఎవరు? అన్న యాసావు. యాసావుని వేసాడు. ఇక ఏమేసాడు? కూరేయడం తలగా కంగారు అయిపోయి ఇలాగొచ్చాడనమాట. కూరేసేసరికి కంగారు అయిపోయి ఈ ఎర్ర ఎర్రగా ఉంది ఈ కూర, ఏం కూర? చైనీసా జపనీసా అని అడుగుతున్నాడు. ఏదంటే నో బ్రదర్, ఇది మై వంటకం అన్నాడు. అంటే ఈ కుకింగ్ ఎవరిదో? నాదే. అవునా? మరి చూస్తే నీళ్ళు ఉందంటే తింటే బట్ వన్ కండిషన్. ఏంట్రా అని అడిగాడు. చిన్నగా ఒక విషయం అడుగుతాను, నీ జ్యేష్ఠత్వం వల్ల నీకు ఏం లాభం ఉంది అని అని ఉంటాడండి ఆ రోజు. దానివల్ల నీకేం లాభం ఉంది నాకు ఇచ్చే? మరి ఏమి లాభం లేవు నీకెందుకు అని అడగాలి ఈ పెద్దోడు. వీడు అడగడు అంతే కదా అడగైపోయాడు. ఇప్పుడు నాకే ఉపయోగం లేనప్పుడు నీకేట ఉపయోగం అని అడగాలి. అడగలేదు. పింగరాడు అయిపోయాడని కూర చూసేసరికి. చాలామంది కుటుంబాల్లో పెళ్ళిళ్ళైన కుటుంబాల్లో చూడండి, ఇక్కడ బాగా గరం గరంగా ఉన్నాడు మంచి కూర ఉండేస్తుంది ఇంట్లో, ఇంకంతా కూలైపోతాడు స్నానం చేసి. ఈరోజు ఏం కూర ఉండని అనుకుంటున్నారు? ఆ కూర ఉండనని కానీ ఇంకంతే చేసేవాళ్ళు పెట్టు అంటాడు. కూరలతో మిమిక్రీ చేసి కూరలతో మ్యాజిక్ చేసి ఉంటారు కదా. మీరు ఎప్పుడన్నా మీకు అలాంటి ఈక్నెస్ ఉంటే కొట్టండి కూరలతో. ఇక అక్కడ బాగా గరం గరం అయిపోయి లోపల వచ్చాడు అనుకోండి, ఈరోజు ఏం కూర ఉండని అనుకుంటున్నారు అన్నాను. అంతే, ముందు అన్నం పెడ తర్వాత చూసుకున్నా డీల్ అంతట. ఈడు అలాగే అయిపోయాడు. కూర వచ్చేసాడు, వండేసాడు. వండిన తర్వాత ఒక రాయితీ అన్న అక్కుని కూరేసి లాగేసుకున్నాడండి. మోసం. ఆ పేరుకి అర్థమేంటో తెలుసా? మోసగాడు. అన్నం లాగేశాడు, నాన్న మోసం చేసేసాడు. యేసావుని అని చెప్పాడు. నాన్న కళ్ళు కల్పించావు కదా యేసావుకి. అమ్మను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు. చివరికి ఒక మోసగాడు దగ్గరకు వచ్చాడు. వాడి చేత మోసపోయాడు. ఇంకా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇన్ని రోజులు అందరినీ మోసం చేశాడు. ఈసారి మోసగాళ్ళు మోసగాడి దగ్గరకు వచ్చాడు. సూపర్ స్టార్ కృష్ణ కదా. ఎవరు? లాభాన్. లాభాన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈడు మోసం. మోసపు రుచి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూసాడండి. అప్పటి వరకు అందరినీ మోసం చేశాడు. ఈసారి మోసం ఎలా ఉంటుందో చూపించాడు. ఎంతగా మోసపోయాడు తెలుసా? ఒక అమ్మాయిని బాగా డీప్గా లవ్ చేశాడు. పని పాట లేనివాడు చేసే పని ఏంటి? లవ్వు. మరి ఏం చేస్తున్నారు? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఇలా తిరుగుతున్నా ఏంటంటే మీకు తెలీదు. లవ్ చేస్తున్నాను నేను ఒక అమ్మాయినండి. మరి జీవితంలో ఎరగదీస్తాడా? మరి చాలామంది చెప్తుంటారు కదా పిల్లలు, లవ్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని అంటే చాలా సీరియస్గా అంటుంటాడు. యాకోబు ఏ పని లేక అందరినీ మోసం చేసి చివరికి చేసే పని ఏంటి? మోసం చేసి చివరికి చేసే పని ఏంటి? లవ్ చేస్తున్నాడు ఒక అమ్మాయి. అమ్మాయి ఎవరు? రాహేలు. మోసం చేసి చేసిన తర్వాత బాగా లవ్ చేసాడు. ఇంక ఏదో ఏదో సవాల్ చేసి మొత్తం మీద కుస్తీ పెట్టి కమతం చేసి ఏదో మొత్తం మీద పెళ్ళి ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత చీకటిలో పెళ్ళి, అది వెరైటీ అనమాట. ఎవడైనా లైటింగ్ పెట్టుకుంటాడు పెళ్ళికి వెళ్ళి, పెళ్ళికి లైటింగ్ లేదు, చీకటే. మనకి పెళ్ళిళ్ళు అయితే ఊరు పొడికి ఎడతారు కదా, అలాగ ఎట్టరు. ఆ రోజు పెట్టొద్దనండి మేము సప్లై వరతో. ఎవరు? లాభం. ఈరోజు లైటింగ్ లేదు. ఏంటండి మామగారు లైటింగ్ స్పెషల్ అయ్యింది అని చెప్తాడు అనమాట. ఆ పెట్టుండాలి కదా దేనికన్నా.
అందరు రొటీన్గా చేసుకుంటే ఉంది. గుర్తుండిపోతుంది జీవితంలోకి పెళ్ళి అంటే ఎలా ఉంటుందని నిజంగానే గుర్తుండిపోయిందండి. పాపం వెళ్ళిపోయాడు, లోనికి వెళ్ళిన తర్వాత తాళి కట్టేసాడు, అట్నించట్టి అలా పంపించేశారు. జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది, బయటకు వచ్చేసాడు. తెల్లవారేసరికి పాలకాసట్టుకుని అమ్మాయి ఆయి అని అంటుంది అనుకున్నాడు. అమ్మాయి అనలేదు, ఇంకొక అమ్మాయి అంటుంది. ఎవరు అలక్కలేయా, అవాక్ అయిపోయాడు. నేనే మోసగాడు అనుకున్నాను, నాకన్నా మోసగాడు ఉన్నాడు, ఈ నాకన్నా అనుకున్నాడు. అక్కడ మొదలైందండి దెబ్బ మీద దెబ్బ. ఒంటరి 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 అయిపోయాడు. ఇక మరలా నాకు ఆ భార్యను చేయాలంటే మరొక 7 సంవత్సరాలు చేయన్నాడు. మొత్తం 14 సంవత్సరాలు చేశాడు, అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నాడు. చివరికి కొన్ని రోజుల తర్వాత మొత్తం సంపద అంతా పట్టుకున్నాడు, బయలుదేరిపోతున్నాడు. నది దాటి వెళుతున్నప్పుడు ఏ నది దాటి ఏవలకు వచ్చి ఆస్తి సంపాదించాడో, ఏ విధంగా మానవ బుద్ధితో సంపాదించాడు, చివరికి ఆ నది దాటి వెళుతున్నప్పుడే అన్నీ వదిలి ఒంటరైపోయాడండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎబ్బేదు జ్ఞాపకం చేసుకున్న సందర్భం ఇశ్రాయేలుల దేవుడు ఇదే. యాకోబు జీవితంలో ఆ మాట్లాడుతున్న ఆ మాటల భావజాలం ఇదే. నీవు నన్ను దీవిస్తే కానీ ఎల్లనివ్వనన్న మాట ఎక్కడదనుకుంటున్నారు? యాకోబు జీవితంలో అన్నీ సంపాదించాడండి, ఎవ్వరూ వెనకలేరు. చివరికి విచిత్రం ఏంటో తెలుసా, ప్రేమించింది కూడా దగ్గర లేదారు. నది దగ్గర నది ఒడ్డిన ఒంటరిగా వదిలి అందరం ముందుకు పంపించేశారు, వెళ్ళిపోయారు. వెనక చూస్తే మామ తవరుకు వస్తున్నాడు, ఎదరు చూస్తే 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్యను కోరించి మోసం చేశాను, జ్యేష్ఠతపు హక్కును లాక్కున్నాను, నాన్నను మోసం చేశాను, అన్ని మోసాలు చేశాను. ఎదరవాడు సాగుతూ ఉన్నాడు, వెనక వీడు పక్కతో ఉన్నాడు, రెండిటి మధ్య నలిగిపోయాడు. ఎటు సంతోషం లేదు, బాధతో దిగమింగుకున్నాడు. నది ఒడ్డిన ఒంటరిగా ఉండిపోయాడు. తనకు తెలిసిన ఒకే ఒక్క నీతి, ఈ సమయంలో నేను మొరపెట్టాల్సినది ఎవరిని? దేవుణ్ణి. ఈయన ప్రార్థన స్టైల్ వేరు. కొంతమంది ప్రార్థన బైబిల్లో సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేశారు, బోరలా పడుకుని. కొందరు మోకాలు వేసి ప్రార్థన చేశారు, కొందరు మిద్దులెక్కి ప్రార్థన చేశారు, కొందరు కొండలెక్కి ప్రార్థన చేశారు, కొంతమంది సముద్రపు ఒడ్డుకు పోయి ప్రార్థన చేశారు. ఇతగాడు ప్రార్థన దేవునితో పెనుగులాడి ప్రార్థన చేశాడు. దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు. ఇతను ప్రార్థన విధానం వేరు. ఆ ప్రార్థన విధానంలో ఎంతగా అలసిపోయాడు తెలుసా, తొడ ఎముకుని ఎరగ్గొట్టుకున్నాడండి ప్రార్థన. చూడండి సందర్భం ముగించుకుందాం. యాకోబుడికి వచ్చిన సందర్భం ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి, ఆ రాత్రి అతడు లేచి తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను, యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు, తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూసి తొడ గూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవశలను ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనివ్వ. నన్ను అదే మాట చదివాను చూడండి, ఇంతకుముందు అక్కడ అబ్బేజ్ అంటున్న మాట ఇక్కడ అంటున్నాడు చూడండి, నీవు నన్ను నిశ్చయముగా దీవిస్తే గాని పోనివ్వను అంటున్నాడు ఈ యాకోబు. అక్కడ మొరపెడుతూ ఏడుస్తూ అదే మాట అంటున్నాడు, నీవు నన్ను దీవించాలి, నా సహోదరులందరూ నన్ను తక్కువ చేస్తున్నారు. యాకోబు కూడా అదే, నన్ను అందరూ వదిలిపోయారు. నా పేరేంటో తెలుసా, మోసగాడు. నన్ను ఏమని చిత్రీకరించారో తెలుసా, నేను చేసిన పనులను బట్టి మోసగాడు. నేను మోసగాడిని, అన్ని విధాలుగా సమాజంలో మోసపోయిన వాడిని, మోసగాడుగా గుర్తింపు పొందిన వాడిని. అక్కడ ఆ మనిషి అలానే బాధపడుతున్నాడు, ఇక్కడ ఈ మనిషి ఇలానే బాధపడుతున్నాడు. ఇద్దరి మధ్య అదే జరుగుతుంది.
యాకోబు కూడా ఏడ్చాడు తెలుస్తా మీకు. యాకోబు కూడా ఏడ్చేశాడండి, తొడ గూటు మీద గొడిసేసరికి గూడు ఊడిపోయింది. అక్కడ ఒక మాట ఉంటుందండి, ఏడుస్తాం మనం చూడండి ఒకసారి. ఆయన పై వచ్చును 26 వచ్చును, ఆయనతో అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయను. నేను సీన్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించాను. ఆ రోజు పెనుగులాట జరుగుతున్నప్పుడు తొడగూడు కొట్టేసరికి ఏమైపోతారు చెప్పండి మనిషి? కుంటుతూ కుదేలైపోతారండి, పడిపోతారు. ఆ కుదేలై పడిపోయినప్పుడు నాకు తెలిసి ఆ రోజు నాకు అర్థమైంది చెప్తున్నాను, అటు ఇటు ఆ మోకాల మీద అటు ఇటు గంతులేసేసి ఉండాలి. వెళ్ళొద్దు వెళ్ళొద్దు, దయచేసి నన్ను దీవిస్తే కానీ వెళ్ళొద్దు, నా జీవితం అయిపోయింది కా. దేవుణ్ణి దేవుళ్ళు ఆడుతున్నాడండి, దయచేసి నన్ను దీవించబయ్యా. ఈ విషయాన్ని ఒక గ్రంథకర్త కన్నీళ్లతో రాస్తున్నాడు చండి. ఓషియ గ్రంథం 12వ అధ్యాయం, మరల వద్దాం. ఓషియ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం నుండి, అతడు దూతతో పోరాడి జయముంది, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఏం చేశాడంటే యాకోబు ఆ రోజు ఏడుస్తూ అడిగాడండి. ఆ రోజు ఓ పక్క గూడు ఊడిపోయింది, ఓ పక్క గూడు వసిలిపోయింది, కాలు పనిచేయని పరిస్థితుల్లో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ. ఒక విధంగా మాట్లాడుకోవాలంటే నేల మీద అటు ఇటు కాలు లేనివాడు ఎలా అయితే దేవుళ్ళు ఆడతాడో అలా అయిపోయాడండి. అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తితో, ఏడుస్తూ కన్నీళ్లు వదులుతూ అంటున్నాడట, నీవు నన్ను దీవిస్తే కానీ వెళ్ళొద్దు అని. మరి గతంలో దీవించుకున్నాడు, గతంలో తండ్రి చేత దీవింపబడ్డాడు. ఏ తండ్రి? ఇసాకు చేత. గతంలో జ్యేష్ఠతపు హక్కు చేత దీవెన పొందాలనుకున్నాడు. అర్థమైంది, అవన్నీ నేను మోసం చేసి తెచ్చుకున్నాను, ఎప్పటికీ నాతో ఉండిపో. నేను మోసం చేసుకున్నవన్నీ తెచ్చి సంపాదించినవన్నీ నది దగ్గర నన్ను వదిలెళ్ళిపోయాయి. నాకు అర్థమైంది, నిజమైన దీవెన నీ దగ్గరే ఉంది తండ్రి. నీ సలవ, నీ యొక్క కనుదృష్టి, నీవు నన్ను కరుణిస్తే కానీ ఈ కీడు కళ్ళ ముందుంది. ఆ కీడు నుండి నన్ను తొలగిస్తే కానీ నేను బ్రతకలేను తండ్రి, నా జీవితం నీదేనయ్యా, నన్ను ఎలా అయినా సరే దీవించు అని ఏడుస్తూ బతిమాడుతున్నాడు యాకోబు. అప్పుడు అడుగుతున్నాడు దేవుడు ఏమని, హలో మిస్టర్ నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగిన వెంటనే ఒప్పేసుకున్నాడండి, నా పేరేంటో తెలుసా? యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడు. ఏమని చెప్పుంటాడు తెలుసా? మా పేర్లు నన్ను ఒప్పేసుకున్నాడండి. మా తండ్రిని మోసం చేశాను తండ్రి, మా అన్నను మోసం చేశాను తండ్రి, మా మామను మోసం చేయాలనుకునే నేను మోసపోయాను, అన్ని విధాలుగా మోసపోయాను, నా పేరే మోసగాడు తండ్రి చెబుతున్నాను, నేను మోసగాడిని అని. అప్పుడు దేవునికి నచ్చేశాడు. మనం దేవునికి ఎప్పుడు నచ్చుతాం తెలుసా? పరలోకమందున్న తండ్రి దగ్గరికి రహస్యం ముందు వెళ్ళి ఆ ప్రదేశంలో తలుపులు వేసుకొని నీ పాపాలను ఒప్పుకొని అడిగాయి నచ్చుతాం తండ్రి, నేను ఇది అని నువ్వు ఆయనతో మాట్లాడు, నచ్చిస్తావు ఆయన. ఆయనకి నచ్చితే కీడును రానివ్వడండి. కీడుని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. యాకోబు ముందుకు వస్తున్న కీడును తొలగించాడు, ఎబ్బెజు మీదకు వస్తున్న కీడును తొలగించి యాకోబుని దీవించేశాడు. ఎప్పుడైతే యాకోబుని దీవించాడో యాకోబు నుండి అనేక మంది గోత్రకర్తలు అప్పటికే పుట్టుకొచ్చారు, పేరెన్నిక కలిగిన వ్యక్తులుగా ఎదిగిపోయారు. తన నుండి రాజుల సమూహం ఉద్భవించింది. ఆ రాజుల సమూహం నుండి ఉద్భవించిన ఒక రాజు కుటుంబం నుండి వస్తున్న వ్యక్తే ఎవరు? హెబ్బెజు. ఆ యూదుడు అన్న కుమారుడు ఉన్నాడు చూసిన యోధా. ఆ యోధా కుమారు నుండి వస్తున్న యూదులు, ఆ యూదుల నుండి వస్తున్న ఒక వ్యక్తి హెబ్బెజు. ఆ హెబ్బెజు జ్ఞాపకం చేసుకున్నాడు ఎప్పుడో తన పితరుడిని. ఆ పితరుడు అలాగే పోరాడాడు, నన్ను దీవిస్తే కానీ పోనీనని. ఈరోజు అదే ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను దీవిస్తే కానీ వెళ్ళడానికి వీల్లేదయ్యా అని. దేవుడికి నచ్చాడు, తన దీనస్థితిని ఒప్పుకున్నారు, నీ ఎదుట మేము ఇదని తెలియజేసుకున్నారు. ఎప్పుడైతే తెలియజేశారో దేవుడికి నచ్చేసరికి
సహోదరులు అందరిలో ఎబ్బేజన ఏం చేశాడు? ఘనత కలగజేశాడు. సహోదరులు అందరిలో ఘనత కలగజేశాడు. ఎప్పటికీ మన జీవితంలో జరుగుతుందండి. ఇది క్రీస్తు పూర్వం అండి అని అనుకో. నీకు నాకు క్రీస్తు పూర్వం దేవుడికి కాదు కదా. భూమి మీద మనకి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం దేవుడికి కాదు కదా. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. ఆ దేవుడే ఈ దేవుడు. నిన్ను కూడా దీవిస్తాడు ఈరోజు ఆధ్యాత్మికంగా. నిన్ను కూడా సమాజంలో నిలబెడతాడు. నమ్మకమైన దేవుడిని నమ్మే అని ఒక మాట కోరుకున్నాడు. ఇది యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు అంటున్నాడు. ఇదిగో పరలోకమందున్న తండ్రి అభిష్టాన్ని మీరు నెరవేరిస్తే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మీరు ఎదిగితే అవన్నీ మీకు వస్తాయన్నాడు. ఏంటి అవన్నీ? ఏవైనా నీ జీవితంలో ఏవైతే కావాలని ఇష్టపడుతున్నావో, నీ జీవితంలో ఇది ఉండాలని ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితం ఆయనకి నచ్చితే అవన్నీ తెచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. ముందు మన జీవితాలు ఆయనకి నచ్చాలి. ముందు మనకి ఏమి నచ్చుతాయి? ఆశలు నచ్చితే, మనకి ఆశలు నచ్చితే కనుక నెరవేరు. ముందు దేవునికి మనం నచ్చామనుకోండి, అన్నీ తెచ్చి మన దగ్గర పెడతాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదకండి. మరొక వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం ముగించుకుందాం. కీర్తన 27వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నన్ను చేరది. ఏమంటున్నాడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీరు. చాలా మంది పిల్లలు ఫోన్ చేసి బాధపడుతుంటారు. ఒక ఆట కూతురు ఫోన్ చేస్తుంటుంది, అన్న పెళ్ళయింది కానీ మా ఆయన నన్ను చూడరన్న, పిల్లలు ఎలా పెంచాలో నాకు అర్థం అవదన్న, అత్తమామలు నన్ను సరిగ్గా చూడరన్న, ఏం చెయ్యాలో నాకు అర్థం అవదన్న, ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది అంటారు. పేరు చెప్పడం మంచిది కాదు కాబట్టి చెప్పట్లేదు. అప్పుడు ఆ అమ్మాయికి ఒకే మాట, అమ్మా నీకు దేవుని మీద నమ్మకం ఉంటే దేవునికి ప్రార్థన చేయి, అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే శాంతి విశ్రాంతి ఎవరి వశం? దేవుని వశం. ప్రయాసపడి భారం మోస్తున్నాను అంటున్నావు కదమ్మా, సంసార జీవితంలో ప్రయాసపడుతున్నాను అంటున్నావు కదా, నేను ఎంత కష్టపడినా అతను ప్రేమించట్లేదని వాపోతున్నావు కదా, నీ అత్తమామలు నేను సరిగ్గా చూడడం లేదంటున్నావు కదా. అయితే ఒక విషయం గుర్తుంది, నీ ప్రయాసంతా ఆయన మీదే. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. నీ చింత యావత్తు ఆయన మీదే. ఆయన చింతను నువ్వు ఆలోచించు. నీ లైఫ్ సూచికే కాదు. ఈ మధ్యకాలంలో మరలా ఫోన్ చేస్తుంది, అన్న ఈ మధ్య ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు జీవితం చాలా తేలిగ్గా ఉందన్న అని. అది రావాలి. కష్టాలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయో తెలుసా? కష్టాలు మన జీవితంలోకి ఎందుకు వస్తుంటాయి? ఎందుకు దేవుడు ఎల్కమ్ చెప్తుంటాడు తెలుసా? కష్టాల కన్నీళ్ళ మధ్య మనం నలుగుతున్నప్పుడే కదండి దేవునికి మారు పెడతాం. ఏ కష్టాలు లేవనుకోండి దేవుడు గుర్తొస్తాడు మనకి. ఏమి గుర్తురాడు? కష్టాలు వస్తున్నప్పుడు దేవునికి ఇంకా యుస్తులుగా ఉంటాం మనం, హృదయంతో మాట్లాడుకుంటాం. అది అంటున్నాడు 27:10 కీర్తన. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీను. యెహోవా నీ మార్గములు నాకు బోధింపు. నన్ను ఎవరు వదిలేసిన చివరికి, కన్న తల్లిదండ్రులు నన్ను వదిలేసిన నన్ను చేరదీసేది ఎవరు? దేవుడు. దేవుణ్ణి నమ్మండి. నమ్మకమైన దేవుణ్ణి మీరు నమ్మేయండి. మీరు నమ్మగలిగితే నేను సేరదీసేది ఎవరు? ఆయనే. మీ అమ్మ అనుకుంటే ఈ రూపం వచ్చిందా చెప్పు నీకు? లేదు కదా. మీ నాన్న అనుకుంటే ఈ రంగు వచ్చిందా చెప్పు నీకు? లేదు కదా. నీ నా గురించి మనం పుట్టక మునిపి ఎవరో అనుకున్నారు కదా మనం ఇలా ఉండాలని. అనుకున్నవాడిని అనుకో, నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. అందరిలా మనం ఉన్నాం అనుకోకండి. అందరిలో మనం ప్రత్యేకం అండి. ఎవరికి వారిదే జీవితం అండి. మనం అందరిలో కాదు, ఎవరి జీవితం వారిదే. ఆ ఇచ్చిన వాడిని నమ్ముకో. నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. రుజువులకు ఎబ్బేజను చూడు, రుజువులకు యాకోబును చూడు, రుజువులకు ఇజ్రాయేల్ జనాంగం చూడు, రుజువులకు ఆది సంఘాన్ని చూడు, రుజువుకి చివరిగా యేసుక్రీస్తుని చూడు. ఆయన చూడండి, ఆయన ఎలా పెరిగాడో తెలుసా? మరే గర్భాన జ్యేష్ఠుడిగా పుట్టినా తర్వాత పుట్టిన వారంతా చాలా ఏలన చేశారండి ఆయన. ఎప్పుడు మా మధ్య తిరిగి అంతా ఇంత అని చెబుతావేట, ఏ పోయి ఆ పండగలో చెప్పుకునే శిష్యులు ఉన్నారు కదా, ఎందుకు పనికిరాను? వాళ్ళ మధ్యకి పోయి కనుపరుచుకో, మాకేంటి మధ్య గోళ అన్నారు. ఎవరు? సొంత సహోదరులు అండి. ఆయన ఇంటి వారు ఆయన ఏమని పిలిచారు తెలుసా? ఆ ఈ కంప్లైంట్స్ ఈ కంప్లైంట్స్ వస్తే బయట చెప్పేవారు ఏమో ఆ రోజు, మా వాడు కొంచెం పిచ్చుందండి అని చెప్పారు. ఎవరికి?
ఆయనకి పిచ్చి పట్టింది అనుకునేవారట ఎవరు? సొంత కుటుంబం. ఆయన పిచ్చోడన్నారు సహోదరులు, ఏంటి మా మధ్యన ద్వేషించి పడేశారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? సొంత స్వజనులే ఆయన ముఖం మీద ఉమ్మేసి పిడుగులతో గుద్ది రోడ్లంటే ఈడ్చి పడేశారండి. అయినా ఆయన బ్రతుకున్న జీవితకాలం అంతా ఈ తల్లిదండ్రులు నమ్ముకోలేదు. ఆయన బ్రతుకున్న జీవితం అంతా సొంత సహోదరుల మీద ఆనుకోలేదు. ఆయన శరీరధారి ఉన్న దినములలో ఎవరికి మొరపెట్టాడో చూడండి. ఎబ్రిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ప్రార్థన జీవితంలో ఎంత ముఖ్యమో చెబుతున్నాను. 5వ అధ్యాయం 7వచనం, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ నన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏమంటాడు చూసారా? ఆయన శరీరధారి ఉన్న దినములలో ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా ఆయనకి సంతోషం లేదు. మనకి శ్రమ దినాలు ఎప్పుడు వస్తాయి? 40 రోజులు వస్తాయి. ఆయనకి శ్రమ దినాలు బ్రతుకున్నన్ని రోజులు, బ్రతుకున్నన్ని రోజులు. ఆయన బ్రతుకు పుట్టాడండి, పుట్టుకతోనే శ్రమ. ఆయనకి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సత్రంలో పడేశారు. అక్కడ ఆ నీచమైన ప్రదేశం నుండి ఎదిగాడు, తృణీకరింపబడిన గ్రామంలో పెరిగాడు. ఎక్కడైనా ఇంత సంతోషం చూపించడానికి ఈ శరీర సంబంధంగా లేదు. కన్నీళ్ళు యాచనలు ఎప్పుడు కష్టాలు శ్రమలు. చివర ఆయన నేర్చుకున్నది ఒకటే, ఈ కష్టాలు కన్నీళ్ళ మధ్య పరలోకమందున్న దేవునికి రాత్రంతా మోకాళ్ళేసి ప్రార్థన చేసి. ఈ కష్టాల కన్నీళ్ళ మధ్య మనం నేర్చుకోవాల్సింది అదేనండి, అబ్బేజు మోకాళ్ళేసి మొరపెట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు నన్ను దీవిస్తే గానీ నేను వదిలిపెట్టనయ్యా. యాకోబు అదే మొరపెట్టాడు. చివరికి ఎంతగా మొరపెట్టాడంటే కాలునే పని చేయని దానిగా చేసుకున్నాడు ప్రార్థనలో. యేసుక్రీస్తు శరీరధారి అయ్యున్న దినములలో పూర్తిగా తన జీవితం దేశింపబడుతున్న ప్రార్థన, ప్రార్థన తండ్రితో మాటలు మొర మొర, ఆ మొరలోనే అంగీకరింపబడ్డాడు. మనకు నేర్పిస్తున్నది అదే, అదే చెబుతున్నాడు. ఇదిగో కొండ మీద ప్రసంగంలో మీకు విషయం చెప్పనా, మీరు శోధనలోనికి రాకుండా దుష్టుడి నుండి తప్పింపబడాలి అంటే పరలోక ముందున్న తండ్రికి ప్రార్థన చేయండి. కీడు మీ ముందుంది కదా, ఆ కీడు తొలగిపోవాలి అంటే పైన అధికారం కలిగిన వాడు, రాజ్యం కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, ఘనత కలిగిన వాడు ఆ తండ్రి, ఆయన మీద మీరు ఆనుకోండి. కొండ మీద ప్రసంగంలో ప్రపంచానికి చెప్పాడండి, గుర్తించలేకపోయింది. అపోస్తులు అనుభవించారు, వారికి ఏమీ లేవు అని అన్నీ ఉన్నాయి. జనుల దృష్టికి ఎందుకు పనికిరాని వారు, కానీ దేవుడి దృష్టికి ఘనమైన వారు. అపోస్తులు అరణ్య ప్రతిగారు, యేసుక్రీస్తు అరణ్య ప్రతిగారు బ్రతికి చూపించారు. ఈరోజు ఈ ప్రార్థనలో మీకు అర్థం అవ్వాల్సింది అదే. నువ్వెవరిని ప్రసంగికుని నమ్ముకోవడం లేదా ప్రసంగికుని నమ్ముకోవడం, చర్చికి పోయి అయ్యగారిని నమ్ముకోవడం లేదా సంఘ పెద్దలు నమ్ముకోవడం, ఇదంతా పక్కన పెట్టాలి. సెకండరీ, ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటే, నీకు దేవునికి ఎంతవరకు సహవాసం ఉంది అది గుర్తుంచుకో. నీకు నాకు దేవునికి నీకు ఎంత సహవాసం ఉంది అనే కొలమానం వేసుకోవాలి. ఆ ప్రార్థనలో సహవాసం ఉండాలి. నా కొరకు ప్రార్థన చేయండి జేమ్స్ గారు అనకూడదు, మీరే చేసుకోవాలి. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారని చెయ్యొచ్చు, ఎప్పుడది అదికి వేరొక విషయం. నీ వ్యక్తిగతంగా ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు దేవుని కొరకు పెనుగులాడాలి, దేవుని కొరకు బతిములాడాలి, మొరపెట్టాలి. అది చేసి చూడు, నీ జీవితంలో కీడన్న దానికే అవకాశం. అప్పుడు ఏం జరిగింది చూడండి. మొదటి దినవృత్తాంతాలు ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనం, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము. కీడు రాకుండా, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అదే, కీడు రాకుండా శోధనలో నుండి తప్పించము. ఈ మాట నేర్పించాడు. తను రుజువు ఈ భక్తుల్లో కనబడుతుంది. మీరు నమ్ము చూడండి, మీ జీవితాల్లో కనబడుతుంది. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున మా తండ్రి, సమాజం దృష్టికి మీ కుమారుని ద్వారా అనేక మాటలు ఈ సమాజంతో మాట్లాడిన గుర్తించని గుడ్డు ప్రపంచ, మిమ్మల్ని నమ్మితే జీవితాలు ఎలా ఉంటాయో మీ భక్తుల ద్వారా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా. పట్టని జనాంగంగా మారని ప్రజానికంగా మీ ముందు మేము ఎలా బ్రతుకుతున్నాం మీకు తెలుసు తండ్రి. అయినా మీరు ప్రేమించి పిలుస్తున్నారు మీ కుమారుని ద్వారా. ప్రయాసపడుతున్న మా జీవితాన్ని పిలిచి శాంతిని ఉచితంగా అనుగ్రహిస్తానన్న గుర్తించక ఈ మానవ సంబంధాల్లో ఎలా మునిగిపోయా మీకు తెలుస్తుంది. మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని నమ్మితే జీవితాలు ఎలా ఉంటాయో కనుపరచండి. ఒక్కసారి మా జీవితాల్లోనికి మీరు రండి తండ్రి. దాన్ని అర్థం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీతో మాట్లాడడం నేర్పించండి తండ్రి. మీలో ఎదగడం నేర్పించండి. మీ కొరకు ఎదగడం నేర్పించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి కుమారుని జీవితంలో ప్రార్థన జీవితం నేర్పించండి తండ్రి. వారి జీవితాన్ని దీవించండి. వారి కుటుంబాలని మీ యొక్క దీవెనలో ఉంచండి. మీ సంరక్షణలో నడిపించండి. మీ చిత్తం అయితే కీడు నుండి వారిని తప్పించండి. మేలు వైపుకు వారి జీవితాలు నడిపించండి. పేరు పేరును అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ సహవాసం లేకపోతే మా జీవితాల్లో ఎంత జరిగినా ఒకరోజు మేము ఒంటరి అయిపోతామని గుర్తిరిగి మీకు దగ్గర కావడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ఉన్న కలతలు మీ చిత్తం అయితే తొలగించండి. మెరుగైన స్థాయిలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారిని నడిపించండి తండ్రి. విన్న మాటల ప్రకారం బ్రతకడానికి వారి జీవితాన్ని ఎలిగించండి. మరొక్కసారి కలిసి మాట్లాడుకోవడానికి మీ చిత్తం అయితే మరొక సమయాన్ని అనుగ్రహించండి. మరలా మేము తిరిగి వెళ్ళుచుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మరొక ప్రాంతంలో మేము మాట్లాడుకోవడానికి అవకాశాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామ అనుగ్రహం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.